అందరికి ప్రైజ్ లోడ్ 5000 ప్రైజ్ లోడ్ అండి ప్రైజ్ లోడ్ అండి అందరికి అండి ప్రైజ్ లోడ్ అయ్యగారు ప్రైజ్ లోడ్ అండి ప్రైజ్ లోడ్ మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం ఈశ్వరయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థన ప్రేమ గల మా తండ్రి కృప గల మా ప్రభా నీకు స్తోత్రం వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన గొప్ప దేవుడా మమ్మలను ఈ రీతిగా తండ్రి 16వ రోజులకు ప్రభా ప్రవేశింపచేసినందుకు నీ స్తుతులు తెలియజేస్తున్నాం గొప్ప దేవుడా ఇప్పటి వరకు విన్న స్వస్థతలో తండ్రి మేము ఎంతో ప్రభా మేము మా సంఘము ప్రభా ఆశీర్వాదాలతో తండ్రి మేము ప్రార్థించిన చాలా మంది ప్రభా ఈ ప్రార్థనలు కోరుతున్న ప్రతి ఒక్కరూ నన్ను సంతోషంతో ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా పాల్గొంటూ ఉండగా నాయన వారికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం వరకు వందనాలు తెలియజేస్తున్నాం గొప్ప దేవుడవు నాయన దేవా మీరు తండ్రి ప్రభా పరిశుద్ధ పౌలు చేత దుస్తరలో బలహీన పాదము గల వాడిని ప్రభా చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముడని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు నాయన అతడు గంతులు వేసి నడవసాగినట్లుగా ప్రభా అపొస్తలుల కార్యములు మేము చూస్తున్నాం గొప్ప దేవుడవు కనుక నాయన దేవా మనుషుల చేత కూడా నాయన దైవత్వము నిండినటువంటి వారిగా ప్రభా మమ్మల్ని ప్రభా ఏర్పాటు చేసుకుని తండ్రి మీరు చేసిన అద్భుతముల కొరకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా స్వస్థల కొరకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన ప్రభా దయజని చేత నాయన ఇప్పటి వరకు నాయన మీరు మాతో స్వస్థలు మాట్లాడుతున్న విధం కొరకు నీకు స్తుతులు తెలియజేస్తున్నాం నాయన మీ ఆత్మను వారి మీద ఉంచిన ఆయన ఈ రోజు తండ్రి చెప్పబో స్వస్థత గురించి ప్రభా నీకు స్తుతులు తెలియజేస్తున్నాం నాయన ప్రభా వారితో మీరు ఉండిన ఆయన మాకు ఏమైతే అవసరత ఉన్నదో నాయన అటువంటి అవసరతను ప్రభా ఈ పాండమిక్ కాలంలో తండ్రి ధైర్యమును బలమును శక్తిని ప్రభా ఇచ్చేదానిలాగా నీ వాక్యమును ప్రభా వారితో ఉంచి ప్రభా వారి నోటి నిండా ప్రభా నీ వాక్యమును ఉంచిన ఆయన మాకు ధైర్యము కొలిపే ప్రభా నీ శుభవర్తమానాన్ని అందించండి నాయన నీ స్తోత్రం ప్రభా అట్లాగే నాయన ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న మా సంఘాన్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్క విజ్ఞాపనను మీరు ఆలకించండి నాయన ప్రతి ఒక్క విజ్ఞాపనకు ప్రభా మీరు తండ్రి సమాధానాలు ఇచ్చుతున్న దేవుడవు నీవు నాయన స్తోత్రం నాయన స్తోత్రం గొప్ప దేవుడవు నాయన ప్రభా ఎత్తిపట్టి ప్రభా అమ్మగారు తండ్రి చేయుచున్నటువంటి ప్రభా ప్రార్థనలో మీరు తండ్రి ప్రభా మీరున్నారు నాయన అందరికీ ఆశీర్వాదాలను ప్రభా మేము పంచుకోవటానికి ప్రభా నీ దైవ కృపచేత వారికి ఇచ్చినటువంటి మంచి గ్రహింపు కొరకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన ఇప్పుడు పాటలు పాడుతూ ఉండగా పాటల్లో మీరుండండి ప్రభా అలాగే వాక్య పట్టణంలోను వాక్య పరిచర్యలోను నాయన మీరుండి నాయన ప్రార్థనా విజ్ఞాపనలో మీరుండి మాకు సహాయాన్ని అందించి దీవెనలు పొందు కృపను ఆశీర్వాదాలతో తండ్రి మేము సంతోషంగా ఈ జూమ్ మీటింగ్ మొదటి నుంచి నాయన చివరి వరకు నాయన పరిశుద్ధ కార్యములు జరిపించగలరని మా ప్రభును ప్రియమాడైన యేసుక్రీస్తు వారి దీవెనామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 236 కీర్తన పాడుకుందాం. రాజాది రాజా రా రా ఓకే ఆంటీ ప్రమిళ ఆంటీ జాయిన్ అయ్యారు ఆంటీకి రాజులకు రాజుమైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసు రారా మేఘవాహనందు మీద మేఘమే ఓ మించు వైభవంబు తోడ మేఘమే రాజాది రాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజ్యమేల రా
రవి కోటి తేజయేసురారా భూజనంబులెల్ల తేరి చూడగా ఓ నీ జనం స్వాగతంబునియగా నీ రాజ్య స్థాపనంబు సేయా భూ రాజులెల్లకు నిపో భూమి ఆకాశంబు మారిపోలా ఈ మహాప్రభావమున రాజాది రాజా రారా ఆకాశంరదూతలార్భటింపగా అధివక్త సంగ సమేతంబుగా ఆకసంపు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ యేసునాద నీదు మహిమలోన మాఘదే మహానందమౌగా రాజాది రాజా రారా పరమ యెరూషలేము పుణ్య సంఘమా కొరియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా పరమ దూతలార భక్తులార పౌల పుస్తులార పెద్దలార గొరియ పిల్ల యేసు రాజు పేరా కృత గీతమెత్తి పాడరారా రాజాది రాజారా రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేలరారా రవి కోటి తేజయేసురారా స్తోత్రం. మరి ఏ రోజు రా 16వ స్వస్థత మరి జ్ఞాపకం చేసుకుందాం. దాని కొరకు లుకస్వార్త 14వ అధ్యాయం లుకస్వార్త 14వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు మేరీ మెటల్డ గారు లుకస్వార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయటకు పరిసయ్యుల అధికారుల ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగం గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులు దేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటల్లో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయేది. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈ 16వ స్వస్థత అనగా దాదాపుగా 16 దినాల నుంచి ఈ యొక్క మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు వారు చేసినటువంటి స్వస్థత 3 సువార్తికులు కూడా ఎలాగో పొందుపరిచి ఉన్నారు. ఈ యొక్క సినాప్టిక్ గాస్పల్స్ అని చెప్తాం కదా, అంటే మత్తయి మార్కు లుక మూడుని కలిపి సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. యోహాన్ సువార్తని జోహనాయన్ అంటారు. అలాగే అది ఒక ప్రత్యేకమైన చిన్న వేదాంతం ఉంటుంది కనుక జోహనాయన్ థియాలజీ అని అంటారు. ఎందుకంటే కొంచెం వేదాంతం ద్వారా ఉంటుంది దానిలో. ఈ సువార్తికుల్లో 3 కూడా ఒకదానితో ఒకటి కొంతవరకు సంబంధాలు ఉంటాం. దాన్ని బట్టి
ఈ సువార్తలు ముగ్గురు రాసిన వాటిని కొన్ని సార్లు మత్తయి కొన్ని ఎక్కువ రాశాడు, మిగిలిన వారి దగ్గర అవి ఉండు. మార్కు ఒకటి రెండు సువార్తలు ఎక్కువ రాస్తారు, మిగిలిన వారి దగ్గర అవి ఉండు. లూక కూడా ఒకటి రెండు సువార్తలు ఎక్కువ రాస్తాడు, మిగిలిన వారి దగ్గర అవి ఉండు. చివరిగా వ్యవహారం కూడా చూస్తే వ్యవహారం వేదాంతం అయినప్పుడు కూడా కొన్ని స్వస్థతలు కొన్ని అద్భుతాలు ఆయన స్వార్థలు కూడా ఉన్నాయి. ఇలా ముగ్గురు రాస్తున్న దానికంటే కొంచెం ఎక్కువ ఆయన కూడా రాస్తాడు. కనుక ఈ స్వార్థల్లో ఉన్నటువంటి యేసు వారి యొక్క అద్భుతాలు అన్నింటిలో నుండి కొన్ని స్వస్థతలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా దయవల చేత బాధపడిన వారు యేసు వారు చేసినటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఇంకా యేసు వారు చెప్పినటువంటి పారబుల్స్ ఉపమానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచించవచ్చు, కానీ ఈ 3.5 సంవత్సరాలలో ప్రభు చేసినటువంటి కొన్ని స్వస్థతలు మాత్రమే ఈ 4 సువార్తికులు కూడా రాయగలిగారు. ఈ 4 సువార్తల్లో ఉన్నటువంటి ఈ స్వస్థతలన్నింటినీ కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున 16వ స్వస్థత మనం జ్ఞాపకం చేసుకుంటాం. లుకాసువార్త 14వ అధ్యాయము 1వచనం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయటకు పరిసయ్యుల ఇంటిలోనికి లేదా ఒకని అధికారుల్లో ఒకని ఇంటికి వెళ్ళినప్పుడు, విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు. జనరల్గా ఈ పరిసయ్యులు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పరిసయ్యుల్లోనే కొంతమంది సన్హెడ్రిన్ సభ సభ్యులు ఉన్నారు, కొంతమంది సమాజపు అధికారులు ఉన్నారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు. కనుక పరిసయ్యులు అనగానే ఒక అగ్ర వర్ణంగా వారు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈవెన్ విత్ ఇన్ ద సొసైటీ ఆఫ్ జూయిష్ కమ్యూనిటీ పరిసయ్యులు అనేటువంటి వారు ఇక దేవుని యందు శ్రేష్టమైనటువంటి వారు అని భావించేటువంటి వారు. తర్వాత శాస్త్రులు, తర్వాత సద్దూకాయలు, తర్వాత జలోతీయులు, వీళ్ళందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వివిధ వర్గాలుగా వారి వారి స్థితిగతులను బట్టి అలాగే వీళ్ళంతా కూడా ఏంటంటే అయితే సన్హెడ్రిన్ సభ సభ్యులు లేదంటే ధనవంతులు లేదంటే సమాజంలో ఏదో ఒక అధికారాన్ని కలిగినటువంటి వారు. ఇక్కడ కూడా ఒక అధికారి సమాజంలో ఉన్నటువంటి ఒక అధికారిని గురించి ఆయన ఇంట్లో చేరినటువంటి విందుని గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రాత్రి దేవుడు మనకు సమయం ఇచ్చారు. దానిని మనం ఆలోచించేసినట్లయితే 7వ అధ్యాయంలో కూడా ఒక పరిసయ్యుడు కనపడుతున్నాం. ఈ 7వ అధ్యాయం 39వ వచనంలో ఈ పరిసయ్యుడు ప్రభువాని విందుకు పిలిచినప్పుడు అక్కడ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆయన అక్కడ భోజనంకు కూర్చుని ఉన్నాడని తెలుసుకుని వచ్చి ఆయన యొక్క పాదములను కడిగి దాడి ఆ యొక్క తల వెంట్రుకలతో తుడిచిన స్థితిని మనం చూసాం. పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడిచి పొద్దు పెట్టుకుంటుంది. ఈమె ఎలాంటిదో ఈయనకి తెలియదా, ఈయన ప్రవక్త కాడా అని అతను తన హృదయంలో ఆలోచించుకుంటూ విమర్శనాత్మకంగా చూస్తున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 7వ అధ్యాయంలో లుకాసువార్త 7వ అధ్యాయం అప్పుడు ప్రభువారు అంటారు, సీమోను నీవు నన్ను పిలిచావు కానీ కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు లేదే, నీవు నన్ను పిలిచావు కానీ నా తల మీద తైలం పోయలేదే, నీవు నన్ను పిలిచావు కానీ నన్ను ముద్దు పెట్టుకుని ఆహ్వానించలేదే. అంటే ఏమిటి అంటే జూయిష్ కల్చర్ శుద్ధీకరణ అనేది వీరిలో మనం చూస్తాం. అందుకని అక్కడ 6 రాతిబాణలు ఉండేది. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2 వేసి 3 వేసి తూములు పట్టు 6 రాతిబాణలు ఉండేను. ఎందుకు అనంటే వీళ్ళు పెండ్లికి వచ్చినట్లు వారు శుద్ధీకరించబడిన వారే లోపలికి రావటానికి. కనుక ప్రతి గృహంలో కూడా ఈ శుద్ధీకరణ ఆచారం అనేది ఉంటుంది. గెస్ట్ షుడ్ బి ఇన్వైటెడ్. ఎలాగా అలాంటే కాలు కడుక్కుంటారు, నీవు వెళ్ళే వాళ్ళ
వారి తల మీద తైలం పోయాలా, వారిని ముద్దు పెట్టుకుని ఆహ్వానించాల. పిలిచాడు కానీ ప్రభువారికి చేయవలసిన ఏ మర్యాద కూడా చేయలేదు. కానీ ఆమె అయితే తన కన్నీళ్లతో పాదములు కడిగి తన తల వెంట్రుకలతో పాదములు తుడిచి ఆమె ముద్దు పెట్టుకునిచు. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆమె ఎక్కువగా ప్రేమించింది ప్రభువారిని. ఇతను నామినల్గా పిలిచాడు. ఆ యొక్క ఉదాంతాన్ని మనం చూసాం, అనేకసార్లు ధ్యానించాం. అంటే ఇక పరిసయ్యులకి ఈ యొక్క ఇన్వైట్ చేయటం అనేది ఒక హాబీ. ఎందుకు అనంటే ఏదో ఒక ఫంక్షన్ వారు చేసుకుంటూ ఉంటారు, ఆ ఫంక్షన్స్లో గెస్ట్లను పిలవటం అనేది ఒక ఆనవాయితీ. ఇక్కడ కూడా ఈ పరిసయ్యుడు అంటే పరిసయ్యుల అధికారి అని ఇక్కడ మనకు రాశారు కనుక ఒక సన్హెడ్డిని కాదు, ధనవంతుడు కాదు, కానీ ఒక సమాజంలో ఒక అధికారం కలిగిన వాడు అని దానిని మనం జ్ఞాపకం చేస్తాం. ఈ మొదటి వచ్చిన మరొకసారి చదువుతాం. ఆ రెండవ భాగంలో ఆయన ఏమి చేయను అని కనిపెట్టుచుండేది. ఈ పరిసయ్యులు భోజనానికి పిలిచి యేసు వారు ఏం చేస్తాడో అని విమర్శనాత్మకంగా ఆయన చూస్తున్నట్లుగా మనం చూస్తాం. దాన్ని నేను చెప్పినట్టుగా యూదుల్లోనే పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకలు ఉన్నారు, జలతీలు ఉన్నారు. వీళ్ళందరిలో కల్లా నిష్ఠాగరిష్ఠులుగా ఉండేటువంటి వారు వీరు. ఏది ఆ యొక్క రక్షరేఖలు అంటే కట్టుకుని అంచులు పెద్దవి చేసుకుని సమాజ మందిరం నిలబడి రోడ్ల పెద్ద సందుల్లో ఏమంటుందని జంక్షన్స్లో నిలబడి అంటే వారి యొక్క అప్యూరెన్స్ పరిసయలము అని ప్రార్థించే విధానాలలో ఈ విందుల్లో పాల్గొనే విధానాల్లో సమాజాల్లో అన్ని చోట్ల కూడా వారికి ఆధిక్యత చూపించుకోవడానికి ప్రయత్నించేటట్టు వారు. వీరిలో ఒకరు యేసయ్యను ఆహ్వానించినట్లుగా దేవాటిలో మనం చూస్తాం. సో ఈ పరిసయ్యులు నిష్ఠాగరిష్ఠులు అయితే క్రీస్తును ఆహ్వానించినటువంటి వారు. అది అతని జీవితానికి చాలా అదృష్టం. యేసయ్య రావటం అతని ఇంటికి, అది అతని జీవితానికి అదృష్టం. మనలో చాలా మంది ఏం చేస్తామంటే రిలీజియస్ సైడ్ ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తామంటే మనకి మనలో పెద్దవాళ్ళు ఎవరో రావాలని కోరుకుంటాం. పెద్దయ్య గారు, సీనియర్ జనరల్ చైర్మన్ గారు, బిషప్ గారు, డిప్యూటీ మోడరేటర్ గారు, ఇక మోడరేటర్ గారు, ఇక అంతకంటే మన పెద్దవాళ్ళు ఏమని పిల్లలు కదా. ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే అది ఒక ఆనందం మనకి. అలాగే పొలిటికల్గా మనం చూస్తే ఆ వార్డ్ కౌన్సిలర్స్ లేదంటే ఎమ్మెల్యే గారు, ఇంకా పరిచయం ఉంటే ఎంపీ గారు లేదంటే మినిస్టర్ గారు, ఎవరి నౌకల్ని ఒక ఒకేషన్స్ మనం పిలుచుకుంటూ ఉంటాం. వారు రావటం అనేది మనకు ఆనందం, మన కుటుంబానికి గౌరవం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, బిషప్ గారు వచ్చారు, మోడరేటర్ గారు వచ్చారు, ఇవన్నీ కూడా పొలిటికల్గా వాళ్ళు రిలీజియస్గా వీళ్ళు వాళ్ళు వస్తే మన యొక్క కుటుంబం గౌరవం కొంచెం పెరుగుతుంది. దానికోసం మనం వాళ్ళు ఆహ్వానించుకుంటూ ఉంటాం. వాళ్ళు రావటం మన అదృష్టం, వాళ్ళు రావడం మన అదృష్టం. యేసు సాక్షాత్ దేవుడు, దేవుని కుమారుడు, దేవుడు దేవుని కుమారుడు అనేటువంటి యేసు నీ ఇంట్లోనికి వచ్చాడంటే ఓ పరిసయ్యుడా నీవెంత ధన్యుడు, ఓ పరిసయ్యుడా నీవెంత ధన్యుడు. దానిని విడిచిపెట్టి భోజనానికి పిలిచి ఆయనను పట్టించుకుంటూ మానేసిన ఒక పరిసయ్యుని 7వ అధ్యాయంలో మనం చూసాం. భోజనానికి పిలిచి ఆయన ఏమి చేయను అని విమర్శనాత్మకం కనిపెడుతున్నటువంటి మరొక పరిసయ్యుని మనం చూడగలుగుతున్నాం. ఆ మొదటి వచ్చిన 2వ భాగంలో చూస్తాం ఆయన ఏమి చేయను. అయ్యా ఎవరయ్యా వచ్చి అంటే క్రైస్ట్ బెస్ట్ క్రీస్తు. ఇక అప్రచ్యులకు కూడా ఇలాంటి అదృష్టాలు ఉండవు. ఈ రోజున నిజంగా మన ఇంటికి వస్తే మనం ఎంత అదృష్టం కదా. ఎవరి జీవితాలు కూడా శరీరధారిగా, దేవుడు శరీరధారిగా వచ్చినటువంటి గృహం అది, ఎంత ఆధిక్యత కలిగినటువంటి గృహమో. ఇసే ఎందుకు వెళ్ళాడు అంటే He never rejected any invitation, whether he is a Pharisee or publican. Whoever it may be, పరిసయ్యుడు కావచ్చు, సుంకరి కావచ్చు, ఎవరైనా సరే ప్రభువా నా గృహానికి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయన తప్పనిసరిగా వస్తాడు.
ఈ రోజున మనందరి గృహాలు కూడా యేసయ్యకు ఆహ్వానం తెలియజేసే గృహాలుగా ఉండాల. ఈ రోజున మనందరి గృహాలు కూడా యేసయ్యకు ఆహ్వానం తెలియజేసే గృహాలుగా ఉండాల. యేసయ్యను రమ్మని కోరుకోవాలా. వచ్చిన తర్వాత ఆ 7వ అధ్యాయంలో ఉన్న పరిశీడవలే గాని, ఈ 14వ అధ్యాయంలో ఉన్న పరిశీడవలే గాని నేరారోపణ చేసేటువంటి స్థితిలో, విమర్శించేటువంటి స్థితిలో కాదు, కానీ సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు మన గృహానికి వచ్చాడు. ఆనందంతో, సంతోషంతో పులకరించుకోవాల్సినటువంటి, స్తుతించుకోవాల్సినటువంటి స్థితి. సో ఏమిటి, వీళ్ళు ఎందుకు పిలిచారు 7వ అధ్యాయం కానీ 14వ అధ్యాయం కానీ అంటే అదొక సోషల్ కల్చర్ అయిపోయింది. విశ్రాంతి దినాల్లో సబ్బాతు దినమన ఏ పని కూడా చేయకూడదు దేవుడు చెప్పాడు. దాని నుంచి వీళ్ళు చిన్న చిన్న పార్టీలు చేసుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఏం చేయట్లేదు అని అంటే, అయ్యా నేను ఈరోజు వంట చేయట్లేదు, ఈరోజు వంట చేయట్లా, ధర్మశాస్త్రానుసారంగా మేమే వంటలు చేయట్లేదు, అన్ని కూడా ముందు రోజు చేసుకుని పెట్టుకుందాం, ఈ సాయంకాలం ఈ మధ్యాహ్నం మేము తింటున్నాం అంతే. అంటే అక్కడ సర్వ్ చేసే ఫుడ్ అంతా కూడా నిన్న వండుకుని సిద్ధపరచుకున్నాయి, ఫ్రెష్గా ఏం చేయరు, ఎందుకంటే విశ్రాంతి దినం గురించి వారికి కొంచెం కట్టడి ఉంది కనుక పెట్టేది చల్లటి ఫుడే, అందరూ ఎంజాయ్ చేస్తున్నది. కానీ వారుకునేటువంటి అలవాటు ఏంటంటే సబ్బాత్ ఫీస్ పార్ట్ ఆఫ్ దేర్ సోషల్ లైఫ్. సబ్బాత్ దినమున ఇలాంటి చిన్న చిన్న పార్టీ చేసుకోవటం అనేది వారి యొక్క కల్చర్లో అలవాటు అయిపోయింది. ఏసయ్య బోధించేటువంటి కాలంలో నేటి దినాల్లో కూడా కొన్ని మాటలు వింటూ ఉంటాం, వారు కిట్టి పార్టీస్, కిట్టీ పార్టీస్, ఏదో సమ్ స్మాల్ గ్యాదరింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్, చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్. సో ఎప్పుడో పుట్టినరోజు, ఎప్పుడో పెళ్లి రోజు, ఏదో అకేషన్ అనే దానికంటే ఇంకా ఎక్కువ సార్లు కూర్చుని సంభాషించుకునేటువంటి విధానాలు. ఈ యొక్క సోషల్ లైఫ్లో, జూష్ కల్చర్లో ఈ సభాతు రోజున ఇన్వైట్ చేసుకుంటూ కొంతమందితో కలిసి ఆనందించడం అనేది వారికి అలవాటైన సందర్భంలో ఏ ఉద్దేశంతో పిలిచారు, ఏసైనా మాత్రం పిలిచారు. ఏ ఉద్దేశంతో పిలిచారు, ఏసైనా మాత్రం పిలిచారు. యేసు ఆ ఇంటికి అతిథిగా వచ్చాను. ఎవరు యేసు అంటే, అబ్రహామును వారు జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము 80 బయట గుడారపు ద్వారములంతా కూర్చుంటున్నప్పుడు ముగ్గురు మనుషులు ఆ ఇంటి మీదకి వెళ్ళిపోతున్నారు. ఆ ఎడారిలో ఆ ఇంటి మీదకి, అక్కడ ఎక్కడ గుడారం ఉందో, ఎక్కడ గుడారం ఉందో, దారి ప్రాంతం. ఈయన ఉన్నాడు, ఈయన చుట్టూ కూడా ఆయన పనివారు, పరివారులు, వాళ్ళ మీద ఆస్తి పాస్తులు ఏమంటుందని, గొర్రెలు, మేకలు, పంటలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ యొక్క చిన్న టెంట్స్, నోమాడిక్ లైఫ్తో ఉన్నటువంటి వారి టెంట్స్ దాటుకుంటూ ముగ్గురు మనుషులు వెళ్ళిపోతున్నారు. వారిని చూచి ఆయన వెళ్ళి, అయ్యా నా ఇంటికి రండి, కొంచెం కాలు కడుక్కోండి, ఈ చల్లని నీళ్ళను కూర్చోండి, నేను పెట్టి ఆహారం తినండి అని అంటే వారు అబ్రహాము ఇంటికి వచ్చారు. అబ్రహాము తెలియకే దేవునికి, త్రిత్వ దేవునికి ఆతిథ్యం ఇచ్చాను. అబ్రహాము తెలియకే త్రిత్వ దేవునికి ఆతిథ్యం ఇచ్చాను. తర్వాత కాన్వర్సేషన్లో తెలిసిపోయింది, సంభాషించడంలో, నీ భార్య అనేటువంటి శారా ఇక్కడ అనగానే ఆయనకు అర్థమైపోయింది, దిస్ ఈజ్ మై గాడ్, హీఈస్ మై క్రియేటర్, మై లార్డ్. ఎంతో సంతోషం అండి, సాక్షాత్తు భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు, నీవు నరుని దర్శించడానికి ఏ పాటు వాడు, నీవు దానపుతను దర్శించడానికి ఏ పాటు వాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటు వాడని కీర్తన పాడుతున్న దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతగా దేవుడు తన ఇంటికి వచ్చాడు. ఏ సృష్టికర్త ఈ భూమిని సృష్టించాడు, ఏ సృష్టికర్త ఈ మానవుని సృష్టించాడు, ఆ సృష్టికర్త సాక్షాత్తు అబ్రహాము ఇంటికి వచ్చి అబ్రహాము గుడారము దగ్గర కూర్చొని అబ్రహాము పెట్టినటువంటి పదార్థాలు తిని అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళినటువంటి ఆది దేవుని ఈ రాత్రి కాలం వారు జ్ఞాపకం చేసుకుంటూ ఎంత సంతోషం, నాకైతే పరోక్షం అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా నేను ఈ సందర్భాన్ని ధ్యానించినప్పుడు పరోషించిపోతూ ఉంటా, ఎంత గొప్ప అదృష్టం అబ్రహాముది. అయ్యా సాక్షాత్ దేవుడు ఆయన ఇంటికి వచ్చేసాడు, సాక్షాత్తు దేవుడు ఆయన ఇంటికి వచ్చేసాడు, ఆయన పెట్టిన భోజనం తిన్నాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. అందుకే నా యొక్క భక్తుడు అంటాడు, ఆతిథ్యమయ మర్చిపోకుడే, ఆతిథ్యమయ మర్చిపోకుడి. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి.
విసుక్కోకండి, విసుక్కోకండి. ఆతిథ్యం ఇవ్వాల, చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నారు, నీ ఆహారము నీళ్ల మీద వేయము. చాలా దినముల తర్వాత అది మరలా నీకు కనబడను. ఇప్పుడు పెడతా ఉంటేనే పరలోకంలో ధన నిధి కనపడు. మన బిడ్డలకు, మన సెకండ్ జనరేషన్, మన థర్డ్ జనరేషన్, మన ఫోర్త్ జనరేషన్ వారికి అవసరమైనటువంటి సమయమున దేవుడు విస్తారమైనటువంటి ఆశీర్వాదం వారికి ఇవ్వబోతున్నాడు. అబ్రహాము ఇచ్చిన దశమ భాగం బట్టి లేవి దశమ భాగం తీసుకునేటువంటి అర్హతలోకి వచ్చాడు. అబ్రహాము తర్వాత 400 సంవత్సరాల తర్వాత లేవీలు యాజకులుగా ఎంపిక చేయబడతారు. లేవీకి దశమ భాగం దక్కింది. ఎవరు చేసిన పుణ్యం ఇది? అబ్రహాము అనేటువంటి తన పితరుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు లేవి 4వ వంశం వాడు. అబ్రహాము అనేటువంటి తన ముత్తాత చేసినటువంటి ఆ పుణ్యం 4వ వాడికి దక్కింది. అందుకనే వాళ్ళ పాదులు దశమ భాగాలు ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటున్నారు? సేవకులు గనక మేము లేవీ యొక్క వంశంలో వచ్చాం గనక మీరు దశమ భాగాలు తినే హక్కు మాకుంది గనక అని సేవకులు డిమాండ్ చేసేటువంటి సేవకులు తీసుకుందాలనే వాళ్ళు ఉన్నారు. అసలు ఆశపడకుండా చేసేవారు ఉన్నారు. ఎంతసేపు దశమ భాగం ఎక్కడి నుంచి వస్తాను ఎత్తుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళ వాళ్ళవి దేవుడు చూస్తాడు. అయితే దశమ భాగం ఏమిటో మీ వంతు తీసుకుంటే అందుకని మనం ఒక చర్చ్కి అటాచ్ చేయాలి. అతడు మన ఆత్మీయ తండ్రి అవుతాడు, అతడు మన యాజకుడు అవుతాడు, అతని వలన మన ఆత్మీయ మేలు పొందుకుంటాం. కనుక అబ్రహాము చేసిన దాన్ని బట్టి లేవి పొందుకునేటువంటి ఆశీర్వాదం చూస్తే ఆతిథ్యం ఇవ్వ మర్చిపోకండి అని అంటాడు. ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్నట్టు వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఈ పరిచయానికి లేవు అనేటువంటి మాట చూస్తాం. క్రైస్ట్ ఆయనకు గెస్ట్గా వచ్చాడు. ఎంత మర్యాదగా చూడాలి. 7వ అధ్యాయం మనం చూస్తాం కదా, ఇన్వైట్ చేయాలా, కాలుగడుకుంటూ ఒక నీళ్ళు ఇవ్వాలా, తల మీద తైలం పోయాలా, ఇవన్నీ కూడా చేయాల్సి వాళ్ళు. కానీ వచ్చినటువంటి ఏసైను వారు విమర్శనాత్మకం చూస్తారు. కొన్ని యొక్క గృహాల్లో మనం చూస్తాం, ఒక వాక్యాన్ని చూస్తాం. క్రైస్ట్ ఈస్ ద అన్సీన్ గెస్ట్ ఆఫ్ ఎవ్రీ మీల్. క్రైస్ట్ ఈస్ ద అన్సీన్ గెస్ట్ ఆఫ్ ఎవ్రీ మీల్. మా యొక్క ప్రతి భోజనమును కూడా ఏసయ్య కనపడనటువంటి అతిథి అనేటువంటి ఒక చక్కని మాట మనం రాసుకుంటాం. క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హోమ్ అని చెప్తూ, లేదా హౌస్ అని చెప్తూ ఈ మాట రాస్తాం, అన్సీన్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్. కాబట్టి దాని తర్వాత ఉన్నాయి అన్సీన్ గెస్ట్ ఆఫ్ ఎవ్రీ మీల్. మనం మధ్యాహ్నం తిన్నా, రాత్రి తిన్నా, ఏ భోజనంలో అయినా హీఈస్ ద అన్సీన్ గెస్ట్. నిజంగా దాన్ని భావిస్తున్నారమ్మా మన మనం ఇదిగో మన ప్రక్కన వాళ్ళు తినేటప్పుడు ఏం చేస్తారు? చిన్న ముద్ద తీసి ఆ ఇస్త్రాకులో ఒక మూలం పెడతారు, ఒక చిన్న ముద్ద తీసి ఇస్త్రాకులో పెడతారు. కొంతమంది దేవుణ్ణి తలుచుకుని పెడతారు, కొంతమంది ఇతరులు తలుచుకుని పెడతారు. ఇంకేమన్నా కానివ్వండి, మనం ఏం చేస్తున్నాం అంటే స్తుతి చెల్లిస్తున్నాం, స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకా మనం ఏం చెప్పుకోవాలంటే ప్రార్థన చేయకుండా తినేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రార్థన లేకుండా కూడా తొందరగా తినేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వారికి మాట చల్లదు. క్రైస్ట్ ఈస్ ద అన్సీన్ గెస్ట్ ఆఫ్ ఎవ్రీ మీల్ అనే మాట చల్లదు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ సాక్షాత్తు దేవుడు ఈ రోజున పరిశీలింటికి వచ్చాడు. పరిశీలింటికి వచ్చాడు. అక్కడ అతని ఎదురుగా ఒక జలోదర రోగి ఉన్నాడు. జలోదర రోగి 2వ వచనం చూడండి, జలోదర రోగి ఆయన ఎదుట ఉండేను. Do not know and it is not written whether he is the family member, is a relative or he is the guest. ఎవరు తెలియదు మరి. ఆ పార్టీకి వచ్చిన వారిలో ఒకరు అయి ఉండొచ్చు, లేకపోతే ఈ పరిశైలే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక జలోదర రోగిని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి ఉండొచ్చు. కారణం ఏమైనప్పటికీ కూడా అతడు బంధువుడని కానీ స్నేహితుడని కానీ కుటుంబీకుడని కానీ రాయలేదు. కానీ అక్కడ జలోదర రోగి ఒక అతను ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే వీళ్ళు దిస్ ఇస్ ద ఇల్ డెసిషన్ ఏం చేస్తున్నారంట, చెడ్డ ఆలోచన తీసుకున్నారు. ఆర్ ఇల్ డిజైన్ ఇన్ ఎంటర్టైనింగ్ జీసస్. ఏసైకు ఆతిథ్యం ఇచ్చిందో అనే దానిని వెనకాల ఒక కుట్ర ఉన్నది. దట్ ఇస్ ఇల్ డిజైన్. ఒక కుట్ర ఉన్నది. కుట్ర మనం చూడలేదు ఇక్కడ, కానీ ఆ కుట్ర ఉంది. ఎందుకు పిలిచే పరిసేయుడు అంటే ఒక చిన్న ప్లాన్, ఒక చిన్న ట్రాప్ వేయటానికే ఏసైన అక్కడికి భోజనానికి
పిలిచారు రాస్తాడు ద ఎంటర్టైనర్ వాజ్ ఎ స్పై అండ్ ద ఫీస్ట్ వాజ్ ఎ ట్రాప్ ద ఎంటర్టైనర్ వాజ్ ఎ స్పై అండ్ ద ఫీస్ట్ వాజ్ ఎ ట్రాప్ వాడు ఒక గుడాచారి లాంటి వాడు ఈ భోజనం అనేది ఒక ఊరి ఒక వల అలాంటప్పుడు ఎందుకు చేస్తాను పిల్లడు సాక్షాత్తు దేవుని దేవుని కుమారుని ఇంటికి వెళ్ళడం ఎందుకు నీవు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటుంది భోజనానికి పిలిచావు ఆయన ఇచ్చే దీవెను పొందుకో ఆ దీవెను వాడు పొందుకున్నాడు లేదు తెలియదు కానీ అక్కడున్నటువంటి జలోదర రోగి మాత్రం ఆ దీవెను పొందుకున్నట్లుగా మనం చూస్తాం కనుక ఎవరు ఇతడు అంటే జలోదర రోగి ప్రాప్సీ అనేటువంటి మాట బైబిల్లో మనం చూస్తున్నాం ఇంగ్లీష్ భాషలో డ్రాప్సీ అని అంటున్నాడు తెలుగులోకి వచ్చేటప్పటికి జలోదర రోగి అంటున్నాడు జలోదర రోగి తెలుగులోకి వచ్చేటప్పటికి జలోదర రోగి ఇంగ్లీష్ బైబిల్లో డ్రాప్సీ అంటారు డ్రాప్సీ అనగానే ఎనీ కైండ్ ఆఫ్ స్వెలింగ్ కదండి ఎనీ కైండ్ ఆఫ్ స్వెలింగ్ అది కాళ్ళలో రానివ్వండి చేతుల్లో రానివ్వండి శరీర భాగాలు ఎక్కడొచ్చినప్పుడు కూడా ఈ యొక్క నీరు పట్టేసినటువంటి స్థితి ఉంది నీరు పట్టేసినట్టు దానికి మెడికల్గా రకరకాల కారణాలు చెప్తారు కిడ్నీస్ ఫెయిల్యూర్ అనొచ్చు లివర్ ఫెయిల్యూర్ అనొచ్చు క్యాన్సర్ లక్షణాలు అనొచ్చు ఏమైనా కానివ్వండి మెడికల్గా దాని రిజల్ట్ శరీరంలో అవయవాలు పాడైనవి అంటానికి రిజల్ట్ ఏంటంటే ఈ కాళ్ళు చేతులు వాపు రావడం దీనిని డ్రాప్సీ అంటారు జనరల్ రిఫరెన్స్ మనకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే వాట్ ఈస్ ద డ్రాప్సీ అని అంటే సమ్ స్వెలింగ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఫుట్ ఆర్మ్స్ సంథింగ్ అది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ లేదంటే ఎగ్జాక్ట్ మీనింగ్ గా మనం చూస్తున్నాం వీ కెన్ సీ లిటిల్ మోర్ దాన్ దట్ దానికంటే కొంచెం ఎక్కువ చూద్దాం ఏమిటి అంటే జల ప్లస్ ఉదరము జల ప్లస్ ఉదరము జలోదరము అంటే పొట్టంతా కూడా నీటితో నిండిపోయి సైజు పెరిగిపోయి నడవలేనటువంటి బలహీన స్థితి మనకి కాళ్ళు చేతులు వాస్తున్నప్పుడు సహజంగా కిడ్నీస్ లెవెన్ ఇన్ఫెక్షన్ ఉంటే కాళ్ళు చేతులు వాస్తే వెంటనే లిపిడ్ ప్రొఫైల్ అంటాం మన అయ్యగారికి అయ్యగారు తెలుసు కిషోర్ అయ్యగారికి ఇక డాక్టర్లు అన్ని ఏమంటాం అంటే టెస్ట్లకి వెళ్ళిపోతాం వెంటనే ఎందుకు కాళ్ళు వాస్తున్నాయి ఎందుకు చేతులు వాస్తున్నాయి స్వెలింగ్ దానికి కూడా డ్రాప్సీ అనేటువంటి మాట మనం చూడొచ్చు కానీ ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ తెలుగు ట్రాన్స్లేషన్లో ఒక చక్కని మాట రాస్తాడు జలము ప్లస్ ఉదరము జలోదరము ఈ రోగి ఆడు జలోదర రోగి అనగా ఉదరమున జలము కలిగినటువంటి వాడు ఉదరమున జలము కలిగినటువంటి వాడు జలోదరము అంటే మేబీ కాళ్ళు చేతులు వాసి ఉండొచ్చు కానీ పర్టికులర్గా ఈ జలోదరం అని తెలుగు రాయడానికి వెళ్ళిన కారణం ఏంటంటే ఆ స్వెలింగ్ వచ్చినటువంటి ఏరియా నీటి నిండినటువంటి ఏరియా పొట్ట అనేది మనం అక్కడ మనం అలా ఆలోచించాం జలోదరం కనుక సో నాకు ఇద్దరు వ్యక్తులు తెలుసు వ్యక్తి నేను ఏళ్ళు చూశాను ఏవి స్టమక్ అయిపోదు విత్ నాట్ విత్ ఫ్యాట్ విత్ వాటర్ వాటర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అన్నారు ఎప్పుడు వెనక్కి పడ్డాడండి అడుగు మీరు ఇవన్నీ కూడా సరే అతనికి తర్వాత లేడు స్నోమో బై దట్ టైం కొన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంకొక వ్యక్తి నేను వయసులో ఉన్నాము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచి ఆఫీసర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ యొక్క రోజు వచ్చి సాక్షాత్తు వారి మామగారు నాతో మాట్లాడుతున్నారు జలోదర రోగం అండి ఎందుకంటే ఆయన బైబుల్ నాలెడ్జ్ కొంచెం ఉన్నవాడు కనుక అయ్యగారు బైబుల్లో జలోదర రోగం అని అంటారు చూసారా ఈ అతనికి వచ్చింది అని ఆయన ఏమన్నాడంటే ద ఫ్యామిలీ హ్యాస్ స్పెండ్ 30 lakhs 30 lakhs ఈ యొక్క రోగి కొరకు ఖర్చు చేశారు కానీ మయూస్ అప్పుడు ఆ మామగారు చిన్న మామగారు ఆ మామగారు ఏమంటాడంటే ఇది ఒక సిన్సియర్ ఎంప్లాయీ యొక్క లైఫ్ టైం సేవింగ్స్ ఒక సిన్సియర్ ఎంప్లాయీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కనుక సిన్సియర్ ఎంప్లాయీస్గా వారి జీతం కుటుంబాలు ఖర్చు పెట్టుకుని దాచుకుంటూ వెళ్తే మిగిలేటువంటి డబ్బు అది లైఫ్లో సేవింగ్ చేయగలిగింది అంటే లైఫ్ లాంగ్ సేవ్ చేసుకున్నది మనిషి రెక్కల అది వారికి ఆవేదన ఒక కుటుంబం
30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఖర్చు పెడితే సంపాదించుకునేటువంటి సిన్సియర్ ఎంప్లాయ్ యొక్క సేవింగ్స్ మనం చూస్తే అంత వేస్ట్. అంటే ఈ బలహీనత ఎలాంటిదో ఒకసారి మనం ఆలోచన చేయవచ్చు. అలాంటి వ్యక్తి ఏసే ఎదుట ఉన్నాడు, ఏసే ఎదుట ఉన్నాడు, అతన్ని చూచి ఏసే చాలు పడుతున్నాడు, ఏసే చాలు పడుతున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఎందుకు వారు తీసుకొచ్చారు ఆయనను విమర్శించడానికి. అందుకని ఆయన ముందుగా వారికి ప్రశ్న వేస్తున్నాడు. 14వ అధ్యాయం 3వ వచనం, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ఇక్కడ ధర్మశాస్త్రంగా వారు భావిస్తున్నటువంటి కొన్ని కట్టడలను ఎత్తి చూపిస్తాడు. యామని ఇద్దరును గుంటల్లో పడితే ఏదో కట్టలు విప్పి గాడిద్దకు తీసుకుని వెళ్ళి నీళ్లు త్రాగించడా, గాడిద్దరిని తోలుకుని నీళ్ళు త్రాగించడా, తనకు నీళ్ళకి తీసుకెళ్తాడు, అది తప్పిపోతే మార్గం తప్పిపోతే తీసుకొస్తాడు. ఎందుకంటే నిర్గమకాండ 23వ అధ్యాయం 5వ వచనం అది పక్కవాడిదేనని తెలిసినప్పుడు కూడా అది దారి తప్పి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని తీసుకురావాలి. అది ఒకవేళ బరువు మహిళకి కింద పడిపోయి వాడు ఒక్కడే దాన్ని లేపలేకపోతా అంటే నీవు కూడా వెళ్ళి వాడు విరోధైనప్పుడు కూడా సహాయం చేయాలా అని పశుపక్షాదుల గురించి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో దానికి మేలు చేయాలి అనేది దేవుడు నేర్పిస్తూ ఉంటే సాక్షాత్తు దేవుని స్వరూపం ఉన్నటువంటి మనిషి బలహీనుడై విశ్రాంతి దినమున దేవుని సందికి వచ్చినాడు. అనగా దేవుని సందికి వచ్చినటువంటి సమయం అది, దేవుని సందికి వాడు రావటానికి ఏర్పాటు చేయమన్న సమయం. ఆ సమయంలో ఎందుకు స్వస్థ పొందకూడదు, లేదా ఆ దినమున ఎందుకు స్వస్థ పొందకూడదు? కనుక ఇది విశ్రాంతి దినం, మీరు కిట్టి పార్టీలు చేసుకుంటున్నారే, మీరు ఫెస్టివల్ చేసుకుంటున్నారే, మరి మీరేమో మోర్ దాన్ దట్, ఇది ధర్మశాస్త్రం అధిగమించి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క బాగు చేసే విధానంలో, స్వస్థపరిచే విధానంలో ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. నిన్న మొన్న మన జ్ఞాపకం చేసుకుని ఏంటి అని అంటే, వాస్తవంగా సినాయి పర్వతం దగ్గర దేవుడు చెప్పినటువంటి మాటలను అధిగమించి వారు రాసుకున్నారు. దానికి ఉన్నటువంటి ఒక లైన్ అయితే వీళ్ళు ఒక 4 లైన్లు ఎక్స్ట్రా రాసుకున్నారు. దాన్ని ఏమంటారంటే, మా తాతగారు చెప్పారండి, అప్పటి నుంచి మేము అలాగే చేస్తున్నామండి. దానిని ప్రభు అన్నారు, పితృల పారంపర్యాచారం, ఇట్ ఈస్ నాట్ మై లా, ఇట్ ఈస్ యువర్ ఫాదర్స్ లా. మీ యొక్క తల్లి తాతల యొక్క ధర్మశాస్త్రం, ఇట్ ఈస్ యువర్ ఓన్ లా. మీ సొంత ధర్మాన్ని దైవని ధర్మంతో పోల్చి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి జాలి లేనటువంటి ప్రజలు మీరు. అది యేసు వారి యొక్క ఉద్దేశం. అందుకని 3వ వచనంలో అంటారు, శ్రాతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని చెప్పి మీరు ఎవరిని ఎద్దాయినను, ఏ యొక్క పశువైనా సరే శ్రాతి దినమున అది బరువు మీద పడిపోతే, బరువు మీద పడిపోతే, లేదా గాడిద గురించి నీళ్ళ తోలికెళ్తే, లేదంటే గుంటలో పడితే తీస్తే, ఇవన్నీ కూడా మేలు చేసేటువంటి పనులే కదా, మరి మనుషులకు ఎందుకు చేయకూడదు అనేటువంటి ప్రభావ యొక్క వాదన. ఎవరికి నువ్వు ఈ ప్రశ్న వేసావు ప్రభా అంటే, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులకు, అక్కడ ఉన్నటువంటి మేము ధర్మశాస్త్రము తెలిసిన వారము, దానిని పాటించేవారు, పాటించమని నేర్పించేవారు అని ఎవరెవరు చెప్పుకుంటున్నారు, వారందరికీ కూడా ఆయన ప్రశ్న వేసినప్పుడు వారు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకని అంటే అది బైబిల్లో ఉన్నది కాదు, వీళ్ళు నేర్చుకున్నది వీళ్ళ తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకున్నటువంటి ధర్మమే కానీ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలోని కాదు అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నదంటే, ఈ 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో యేసు వారు శ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే. నిన్న దినాన్ని మనం చూసాం, శ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే. ఎందుకని 18 సంవత్సరం నుండి అపవాదిక బంధకములు ఉన్నటువంటి అబ్రహాము కుమార్తె ఈమె విడిపించబడుట, సన్నిధిలో విడిపించబడుట, మందిరంలో బాగు చేయబడుట ధర్మమే అని అన్నాడు. ఈరోజు కూడా అదే అంటాడు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే. మంచి శాస్త్రం చేయడానికి చేయట్లేదు, విశ్రాంతి దినమున అయినప్పటికీ కూడా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడై ఉన్నాడు, కర్త అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. 6 దినములు పని చేయండి, 7 దినములు విశ్రమించండి చెప్పిన వాడు ఆయనే. ఆయన తన శాస్త్రాన్ని తిరిగి రాస్తున్నాడు. ఒక రకంగా మనం చెప్పాలి, విశ్రాంతి దినమున మేలు చేస్తున్నాడు. అలా అని విశ్రాంతి దినం కొట్టివేయలేదు, ఆరాధనకి వెళ్ళకుండా లేదు.
ఆరాధనకు వెళ్లకుండా మానలేదు, ఆరాధనకు వెళుతున్నారు, ఈ పనులన్నీ చేసుకుంటున్నారు. దీనిని మించి ఇదిగో మనుషుల బలహీనత వచ్చినప్పటికి అడ్డు పెట్టుకుంటున్నటువంటి జనాంగంగా వారు మనం చూస్తాం. అందుకనే స్వస్థత పరచకమునపే వారి హృదయములైనటువంటి ఆలోచన ఎరిగి న్యాయమా కాదా, న్యాయమా కాదా, ఈజ్ దేర్ ఎనీ అదర్ లా బిసైడ్స్ దిస్, అయ్యా ధర్మశాస్త్రంలో ఏమైనా ఉందా స్వస్థపరచకూడదని ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకంటే లేదు. ఒకవేళ ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఉందా లేదు కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ ఓరల్ ట్రెడిషనే కదా, వాళ్ళందరూ కూడా ఓరల్ ట్రెడిషన్ ఉందో లేదు కూడా తెలియదు. లేదని చెప్తున్నారు, తాతల దగ్గర నుంచి ఉందని నేర్పించారు, వాళ్ళకి తెలిసినే చెప్తున్నారు. సో కాన్ఫిడెంట్గా ఇది ఇలా ఉందని చెప్పేటువంటి అర్హత లేనటువంటి పాత్ర. కాబట్టి ప్రభువారు అంటారు, మీరు మరువులు పోయకూడదు, నూరు వెళ్ళకూడదు, మీరు ఏ పనులు చేయకూడదు అని దేవుడు చెప్పాడు, కానీ స్వస్థపరచకూడదని ప్రభువారు ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పలేదు. మీరంతా కూడా ధర్మశాస్త్రాన్ని పెద్దల పారంపర్యాచారంగా మాత్రమే ఆరాధిస్తున్నారని చెప్పి ఆ నాలుగో వచనంలో అంటాడు. అప్పుడు ఆయన వాణిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాను. వాళ్ళ ప్లాన్ ఎలా ఉన్నా, వాళ్ళ కుట్రలు ఎలా ఉన్నా, ఈశ్వర్ చేయాల్సింది చేశాడు. భోజనానికి పిలిచిన వాడి కంటే అక్కడున్నటువంటి జలోదరుగా అదృష్టవంతుడు. లోకంలో ఎవరు కూడా అతన్ని బాగు చేయలేరు, అలాంటిది వాళ్ళు విమర్శనగా ఆత్మగా తీసుకుని వచ్చి నిలబెట్టి ఉండవచ్చు, లేదంటే ఆ విందులు కూడా పాల్గొనడానికి వచ్చి ఉండవచ్చు. కారణం ఏదైనప్పుడు కూడా మేలు పొందుకున్నవాడు జలోదర రోగి, ఆధ్యాత్మికంగా నష్టపోయినటువంటి వాడు ఆయనను పిలిచినటువంటి పరిసయుడు. తర్వాత మనం చూస్తాం, ఇక ఆయన పంపించిన తర్వాత వీళ్ళకి యుగో ఏంటనేది చూపిస్తున్నాడు. మీరు అగ్రపీఠాలు కోరుకునేటువంటి వారు అలా కోరుకోవద్దని ఒక చిన్న హెచ్చరిక చేస్తున్న సందర్భం చూస్తాం. మన కాంటెక్స్ట్ కాదు, కానీ ఆ కంటిన్యూటీ ఆఫ్ ఫీస్ట్ లో అదొక భాగంగా మనం చూస్తాం. ఇక్కడ జలోదర రోగి అనగా జలము ప్లస్ ఉదరము, ఉదరం అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితులు, ఎవరి వలన స్వస్థత పొందలేనటువంటి స్థితిలో ఏసయ్య అతన్ని స్వస్థపరిచాను. వాళ్ళు విమర్శకులకు తెచ్చినప్పుడు కూడా అతడు మేలు పొందుకున్నాడు. కక్ష చేత కానీ మెష చేత కానీ సువార్త ప్రకటించబడుతుందని చెప్పవద్దు. కారణం ఏమైనప్పుడు కూడా ఏసయ్య ద్వారా అతడు మేలు పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏమైనప్పుడు కూడా స్వస్థత మనం పొందుకోవాల్సిన వారమే ఉందా? దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ప్రభా, అస్వస్థత నేటి దినాన మా కొరకు మా ప్రజల కొరకు దయచేయండి. నువ్వు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు, అందరిని ఎత్తిపెట్టి ప్రార్థించేద్దాం. నిన్నటి దినాన మన స్క్రీన్ మీద వచ్చినటువంటి పేర్లు గుర్తుంటే చేయండి. రెండు స్క్రీన్ల మీద కూడా స్వస్థ పొందిన వారు ఇంకా స్వస్థ పొందుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత మూడవ ప్రార్థన చెన్నెల కేంద్రం చేయండి. నాలుగో ప్రార్థన పాస్టర్ చేస్తారు. ఇస్ ద టైం. అయ్యగారు వందనాలు. అయ్యగారు ప్రార్థన చేస్తున్నా. మహాకృప కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ఆకాశ మహాకాశం సృష్టించిన సృష్టికర్త నాయన, మానవుని మంటి చేత సృష్టించి ఊపిరి ఊది ప్రభువా, నీ ఊపిరి ఆయన మమ్మల్ని తండ్రి జీవాత్మగా సృష్టించిన గొప్ప దేవ నాయన, నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. నీవు గొప్ప దేవుడు నాయన, అద్వితీయుడు నా తండ్రి, నా ప్రభు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు నాయన. మాట మాత్రము చేత సమస్తమును చేయగలిగిన దేవుడు, ఉన్నవి లేని ఉన్నట్టుగాను చేయగలిగిన గొప్ప దేవుడు ప్రభు నాయన. నీవు నా తండ్రి నాయన, సర్వశక్తిమంతుడు ప్రభు నాయన. నీవు మహోన్నతుడు తండ్రి, నీవు నాయన ఆది అంతమును నీవై ఉన్నావు ప్రభు, అల్ఫా ఒమేగా నీవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన ప్రభువా. నా తండ్రి, నీ అంతటి నీవే ఉన్న దేవుడు ప్రభువా, నీకు వందనాలు నాయన. అయ్యా నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు తండ్రి. వేనవేల కోట్ల దూతల చేత నిరంతరము స్తుతించబడుచున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి.
నాయనా బాలురి యొక్క స్తుతి మీద తండ్రి సింహాసనాసీనుడవైన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఆకాశ మహాకాశముల్లో ప్రభువా నా తండ్రి నీ యొక్క అద్భుత మహిమ కనబడుతూ ఉన్న దేవా, అటువంటి దేవుని నాయన నిజ దేవుని మాట్లాడు దేవుని ప్రభువా, సమాధానములిచ్చి దేవుని ఆయన మా కన్నీళ్లు తుడిచి దేవుని ప్రభువా నా తండ్రి, యెహోవా కన్నులు భూ దిగంతంలో సంచరించుచున్నవన్నీ వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవా ఇదిగో ఈ రోజు నా తండ్రి నాయన నీ యొక్క వాక్యమును ప్రభువా నీ యొక్క సేవకుని ద్వారా మేము నేర్చుకునగలుగుటకు మాకు ఇచ్చిన ఇంకొక తరుణాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన జలోదర రోగము కలిగినటువంటి అది ఎవరును కుదుర్చజాలని రోగం అని చెప్తున్నారు ప్రభువా, నిజముగా నా తండ్రి నాయన అతను ఎంత ప్రభువా దీవించబడిన వాడయ్యాడు నాయన తండ్రి. ఆ రోజు ప్రభువా నా దేవాన్ని మీరు చూచి నా తండ్రి అతని దగ్గరకు తీసుకుని ఆయన స్వస్థపరిచి పంపారనే మాట ఎంత సంతోషము కలిగిస్తుంది ప్రభువా. నా తండ్రి మేము నాయన పరిసయ్యుని వలె ఉండనియొద్దు ప్రభువా, మిమ్మల్ని పిలుచుకొని కూడా తగిన స్థానం మీకు ఇవ్వకుండా ప్రథమ స్థానము నాయన మీకు ఇవ్వకుండా ప్రభువా నా తండ్రి నాయన పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను నాయన నా తండ్రి నాయన నా వేహో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అని ఈ వాక్యమును ప్రభువా నా తండ్రి మా యొక్క హృదయముల్లో నాయన జ్ఞాపకం పెట్టుకున్న వారమే జాగ్రత్త వహించిన వారమే ఉండుట కృపను గ్రహించండి ప్రభువా. అయ్యా ప్రథమ స్థానము నాయన నా తండ్రి నాయన వేరు వాటికి ఇవ్వనీయొద్దు, వేరు మనుషులకు ఇవ్వనీయొద్దు ప్రభువా. దేవా దేవా నాయన నాయన ఆత్మీయ తండ్రి ఆశీర్వాదములను పోగొట్టుకున్నటువంటి పరిశీలిని వలె ఆ దురదృష్టవంతుని వలె ఉండనియొద్దు ప్రభువా. అయ్యా మరి నీ సన్నిధిలో నాయన నా తండ్రి ఎంతో బాధపడుచున్నటువంటి నాయన ఈ యొక్క కరోనా యొక్క నా తండ్రి దెబ్బకు నాయన విలవిల్లాడుచున్నటువంటి అనేక కుటుంబాల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాము తండ్రి. నాయన అయ్యా అనేక దినములు 16 దినములుగా ప్రార్థించుండగా తండ్రి మరి అనేక కుటుంబాల్లో మీరు ఇచ్చిన స్వస్థత ప్రభువా నీ కేవలం నీ కృపే నాయన. నారు పోయువా అని ఎందుకని, నీరు పోయువా అని ఎందుకని, ఏమీ లేదు చేయి, దేవుని అందే సమస్తమును ఉన్నది కనుక ప్రభువా మా డ్యూటీ కనుక ప్రార్థిస్తున్నాము నాయన. మీరు మాకు చెప్పారు కనుక ప్రభువా మీ కృపను బట్టి ప్రార్థిస్తున్నాము, కానీ స్వస్థత పరిచేది మీరే ప్రభువా. అలాగునాయన ఎన్నో కుటుంబాలను స్వస్థపరిచారు తండ్రి. ఇదిగో ప్రభువా మేడ వంశీని స్వస్థపరిచారు నాయన, సీతారామ కుమారి గారిని తన తండ్రి వారి భర్త చంద్రశేఖర్ గారిని తండ్రి ప్రభువా. అలాగునే నాయన ఈ యొక్క శ్యామ్ని ప్రభువా నా తండ్రి, నమ్రతను ప్రభువా నా తండ్రి, నాయన హారిసన్ ని ప్రభువా, దేవా నా తండ్రి విక్టర్ ని నాయన, సౌమ్యని ప్రభువా నా తండ్రి, ఇంకా నాయన నా దేవ రాజుగారి కుటుంబాన్ని నా తండ్రి నాయన నాయన మీరు స్వస్థపరిచారు తండ్రి. వారందరిని బట్టి నీ పాదాలకు 1,000,000,000 స్తోత్రాలు చెల్లించుకొచ్చి ఉన్నాము నాయన. అయ్యా నా తండ్రి నాయన మహిమ కలిగినటువంటి యేసయ్య, ఇంకా నాయన ఎంతో ఇంకా కొద్ది మంది ఎంతో బాధపడుతున్నారు అయ్యా, ముఖ్యంగా నాయన జ్యోతిరాజ్ పాస్టర్ గారు ప్రభువా నా తండ్రి. నాయన నాయన మరి కొన్నాళ్ల నుంచి ప్రభువా నా తండ్రి యూట్యూబ్ లో వస్తూనే ఉన్నది నాయన వారి ఆరోగ్యం గురించి ప్రభువా. ఇదిగో ఈ రోజు మేము నా తండ్రి వారి పేరెత్తి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా, ఎంతో నీ సేవ చేయుచున్నావి పాస్టర్ గారు తండ్రి. నాయన ప్రభువా నా తండ్రి నాయన యవనస్తుల మధ్య నా తండ్రి బలమైన సేవ చేయుచున్నటువంటి యవనస్తుడు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన వారి యొక్క సేవను గుర్తు పెట్టుకున్న తండ్రి, వారి ఎడల మీ కనికరం చూపించి వారు మీకు చేసుకున్న సమర్పణను జ్ఞాపకం చేసుకొని ఓ తండ్రి నాయన జ్యోతి రాజు గారిని ప్రభువా మీరు కనికరించమని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. నాయన మీ కటాక్షము వారిపై చూపించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అయ్యా స్వస్థతను చేకూర్చమని బ్రతిమలాడుకొనిచున్నాను ప్రభువా. తిరిగి నాయన సేవలో ప్రవేశించగలుగు గొప్ప భాగ్యం కొరకు వేడుకొనిచున్నాను తండ్రి. అలాగే నీ యొక్క సేవకులు నాయన జోసఫ్ మోసెస్ గురించి కూడా ప్రభువా ఎన్నాళ్ళుగానో ప్రార్థిస్తున్నాం తండ్రి, మంచి మాట అక్కడి నుంచి వినాలని ఎంతగానో కోరుకుంటున్నాం నాయన. తన భార్య నాయన జుంటి కూడా ప్రభువా, పెద్ద కుమార్తె కూడా నాయన, మరి ఇప్పుడు చిన్న కుమార్తె కూడా ప్రభువా, మరి పెద్ద కుమార్తె ఎలా ఉందో తెలియదు, కుటుంబం అంతయును నాయన బాధపడుతున్నారు తండ్రి. ఆయన కూడా సేవకుడై ఉంటుండగా నీ కటాక్షము చూపించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. వారిని ప్రభువా నీ కృపలో లేవనెత్తుమని బ్రతిమలాడుకొనిచున్నాను తండ్రి, సహాయం దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభువా. మేము కలిగినటువంటి నాయన ఇంకా నా తండ్రి అనేక కుటుంబాలు ప్రభువా నా తండ్రి నాయన తండ్రి మాధవి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగున్నే ప్రభువా సత్యనారాయణ గారి గురించి నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభువా శ్రీనివాస్ గారి గురించి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకున్నాం నాయన.
అయ్యా స్వస్థతను అనుగ్రహించమని వేడుచున్నాను. దేవికారాణి గారి గురించి, వారి యొక్క కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. నా తండ్రి నాయన వారికి స్వస్థత ఎంతో నాయన అవసరమై ఉన్నది ప్రభు. అన్ని చేయి చాపమని అడుగుతున్నాను ప్రభు. వారు ప్రార్థన కోరి ఉన్నారు నాయన, ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉంది ప్రభు. నీ యొక్క నీవు నాయన నాయన మెలకుగా ఉండి ప్రార్థించమని చెప్పావు కదా ప్రభు. నా తండ్రి చేయు విజ్ఞాపనలు ఆలకించమని వేడుకొని చూన్నాను తండ్రి. ఇంకా నాయన రత్నకుమారి గారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమె విషయంలో కూడా నీ సంపూర్ణ స్వస్థత కొరకు బ్రతిమలాడుకుని చున్నాను ఆయన. వృద్ధురాలయ్యుండగా కనికరం చూపించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇంకను నాయన నా తండ్రి నాయన ఇంకా అనేక మంది ప్రభు దేవా నా తండ్రి నాయన ప్రార్థన కోరి ఉన్నారు ప్రభు. వెంకటేశ్వరరావు గారు నాయన, మేడ శేఖర్ అనూష గారి గురించి కూడా సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. ప్రభువా కనికరం చూపించమని బ్రతిమలాడుకొని చూన్నాను నాయన. స్వస్థత కొరకు వేడుచున్నాను తండ్రి. నీ రక్తం కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే ప్రభువా హంటి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా విజయ కుమార్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు ఆ ప్రభు ఆ కుటుంబాలు మీరు దర్శించమని వేడుకొనిచున్నాను తండ్రి. జలోదర రోగం కలిగిన వ్యక్తిని ఎలా స్వస్థపరిచావో తండ్రి, వీరిని కూడా ప్రభు ఈ పేర్లు అందరినీ ప్రభు మీరు దర్శించి స్వస్థపరచమని సంపత్ కుమార్ గారి గురించి మొరపెట్టుకుంటున్నాం తండ్రి. జాలాది నతానియల్ బాబు గారి గురించి మొదలు పెట్టి మొరపెట్టుకుంటున్నాం. ఆ కుటుంబాన్ని ప్రత్యేక రీతిని మీరు ఆదరించాలి తండ్రి. ఎందుకంటే ప్రభు మరి ఆ యొక్క ఇంటి యజమానురాలు నీ సన్నిధిని చేరి ఉన్నది నాయన. నీవు పిలుచుకున్నావు ప్రభు, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ఇష్టము తండ్రి అది. అయితే వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను ప్రభు షాలెం రాయ్ అండ్ మౌనికాలను జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి వారు ఇంకా చిన్న వయసులోనే ఉంటుండగా తండ్రి తల్లిని పోగొట్టుకునే బిడ్డల విషయంలో తండ్రి నీకు ప్రత్యేక కనికరం చూపించమని ప్రతిమలాడుచున్నాను. నతానియేల్ గారికి సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి ఆ కుటుంబం తిరిగి మరలా నాయన క్రీస్తులో కోలుకొని నా తండ్రి నాయన మరలా మేమందరం కలుసుకునగలిగే భాగ్యం అడుగుతున్నాను తండ్రి. అలాగున్నే ప్రభు దీప గురించి మొరపెట్టుకుంటున్నాం తండ్రి. నాయన రేచల్ గురించి మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభువా నాయన రేచల్ ప్రభువా నా తండ్రి మరి నాయన కొంతకాలం క్రితం ఎన్నో తండ్రి బలహీనతల చేత బాధపడుతున్నాను, ప్రార్థన చేయండి అని ఎంత బాధపడుతూ అడిగింది నాయన. మరి రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ ను కూడా నీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా మరి వారిని ప్రభువా మీరు దర్శించండి ప్రభువా దేవా నా తండ్రి. వారి అనారోగ్య పరిస్థితిలో నా తండ్రి నాయన నాయన ఆ కుటుంబంలో ప్రభు నెమ్మది కలుగునట్లుగా తండ్రి 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 స్వస్థతను సమకూర్చమని ప్రతిపలాడుకుంటున్నాను తండ్రి. అలాగున్నే ప్రసన్న లక్ష్మి నరేష్ల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా నీ దయ చూపించమని వేడుకొస్తున్నాను తండ్రి. ప్రభువా నీ గొప్ప కృపను అనుగ్రహించమని వేడుకొస్తున్నాను. అయ్యా నా తండ్రి నా తండ్రి. అయ్యా ఎల్లయ్యా నా తండ్రి. కరోనా నాయన ఏ మాత్రపుది ప్రభువా నీవు తలుచుకుంటే ఏ మాత్రపుది నాయన. నా తండ్రి నీ యొక్క మాట చేత అది ప్రభు అటు మాయమవుతుంది కదా నాయన. నీ పరలోక అగ్ని చేత అది దహించి వేయబడుతుంది కదా ప్రభు నా తండ్రి నాయన నాయన. నీ యొక్క వాక్యం చేత అది ప్రభు హరించబడుతుంది కదా నాయన. అయ్యా నాయన నాయన మాట సెలవిమ్మండి సెలవిమ్మని వేడుకుంటున్నాం ప్రభు నాయన. నీ వాక్యమును పంపించి నా తండ్రి స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభు నా తండ్రి. వీరందరికి విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాను ప్రభు. అలాగనే మా ఇంటి మా తండ్రి మా అపార్ట్మెంట్స్ మా గృహం ఇంటి ముందున్నటువంటి కుమారి గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నామని కూడా వేడుచున్నాను తండ్రి. ఇప్పుడైతే వారి ప్రక్క ఇంటి వారిలో కూడా వచ్చిందని వింటున్నాం తండ్రి. ప్రభు నాయన నాయన రెండు కుటుంబాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. స్వస్థత అనుగ్రహించి వారి మమ్మల్ని బట్టి నా తండ్రి వారి స్వస్థత అనుగ్రహ వారికి స్వస్థతనిచ్చి మాలో ఎవరము కూడా నా తండ్రి మా కుటుంబము కానీ ఇతర కుటుంబాలు కానీ ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడమని ప్రతిమలాడుచున్నాను. అయ్యా అలాగున్నే గుంటూరు విజయం తండ్రి మచిలీపట్నం సుశీలకి ఇచ్చినటువంటి మేలును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఆమెను పూర్తి స్వస్థత నాయన ఆరోగ్యం అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. అయ్యా నా దేవా స్వస్థపరిచే హోవాను నేనే అని సెలవిచ్చావు తండ్రి. నాయన నా తండ్రి మీరు స్వస్థపరచగల కలిగిన దేవుడు కనుక నేను నా తండ్రి నీ పాదాలు పట్టుకొని గోజాడుకుంటున్నాను మేసయ్య నాయన నా తండ్రి. వీరి కొరకే కాక ఇంకా నా తండ్రి ఎంతమంది ప్రభు మాకు తెలియకుండా ఉంటున్నారు వారందరి విషయంలో కూడా మా సంఘస్థల విషయంలో పర్టికులర్ గా మేము నీ సన్నిధానంలోనికి వస్తున్నాం తండ్రి. కనికరించమని వేడుచున్నాను ప్రభు. ఆరోగ్యము బలము శక్తి నాయన నా తండ్రి ప్రతి ఒక్కరికి రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ అనుగ్రహించమని వేడుచున్నాను తండ్రి. నాయన మాలో ఎవరికి ఏ అవసరత కలిగిన సంఘం అంతా
ఆదుకొనగలుగులాగునటువంటి క్రీస్తు మనస్సు మా అందరిలో పుట్టించి దేవా నా తండ్రి నాయన క్రీస్తు ప్రేమను మీ మిత్రులకు పంచగలుగులాగున నా తండ్రి సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టక నా తండ్రి ప్రభువా, మా యొక్క సంఘాన్ని ఆల్సైన్ సంఘాన్ని మరి ముఖ్యంగా మీరు దర్శించి ఆదరించమని బ్రతిమిలాడుకొనుచున్నాను, కాపాడమని వేడుకొనుచున్నాను. అలాగే మా అయ్యగారిని నా తండ్రి, మా అమ్మగారిని ప్రభువా నా దేవా వారి కుటుంబాన్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని కాపాడండి, ఇంతవరకు నాయన నీ రెక్కల నీడను కాపాడి మరి ప్రతి ఆదివారం సన్నిధిలోనికి వచ్చి తండ్రి నీ యొక్క ఆరాధన చేసి మరలా ఇంటికి వెళ్తున్నప్పుడు వచ్చుచున్నప్పుడు ఏ తొందర కలగకుండా కాపాడుతూ ప్రతి దినము మాకు నా తండ్రి నాయన ఎంతో నా తండ్రి నాయన బలముగా నీ వాక్యాన్ని అందించేటువంటి స్థితిలో నాయన మా అయ్య గారిని ఉంచిన తండ్రి నీకు స్తోత్రములు. ఆయన యొక్క నాయన నా తండ్రి ప్రభు ఆ బలహీనతలు అన్నిటిని మీరు తీసివేసి నా తండ్రి మా నాయన నీ కృపలో నాయన దీర్ఘాయుష చేతను ఆరోగ్యము చేతను ఆత్మబలము చేతను నింపుమని అడుగుతున్నాను. అలాగనే అమ్మ ఫ్లారెన్స్ అమ్మగారిని కూడా మీరు దీవించమని ఆమె కుటుంబం కొరకు చేయుచున్న ప్రార్థనలను బట్టి నీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహిమ కలిగినటువంటి నా ఏసయ్య మా బిషప్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన బిషప్ తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. అలాగనే తండ్రి వారి కుటుంబమును బిడ్డలను నా తండ్రి నాయన నాయన కోడలు గారిని వారి యొక్క కోడలు గర్భంలో ఎదుగుచున్నటువంటి ఆ చిన్నారి శిశువును కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి సేవ కూడా ఫలభరితమగునట్లుగా ఈ కరోనా తండ్రి బంధకముల్లో నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాను ప్రభువా. త్వరలో నా తండ్రి మేము ఒకరి ముఖములో ఒకరు చూచుకొనొచ్చు తండ్రి, పలకరించుకొనొచ్చు ఆనందంతో ఆలింగనం చేసుకునగలుగుతూ నా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా ఎప్పటి వలె నాయన మేము కూడుకున్న భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన అక్కడని నాయన సమాజముగా కూడి నిన్ను ఆరాధించి భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాను. అది ఎంత ప్రెషియస్ అనేది ఇప్పుడు మాకు తెలుస్తుంది ప్రభువా. నా తండ్రి రొట్టె విరిచెట్లో మేము నా తండ్రి దూరం అయిపోతున్నాం కదా ప్రభు, అయ్యో కనికరించండి కనికరించండి ప్రభువా. నాయన ద్వారములు తెరవమని అడుగుతున్నాను ప్రభు, ఆ కరోనా నశింప చేయమని బ్రతిపలాడుకుంటున్నాను ప్రభు, దాని వ్యాప్తిని మీరు అరికట్టుమని బ్రతిపలాడుచున్నాను. థర్డ్ వేవ్ అంటున్నారు ప్రభు, థర్డ్ వేవ్ అసలు దాని పేరే ఎత్తకుండానట్లుగా తండ్రి తండ్రి దానిని మీ మాట చేత మీ నోటి నుండి వచ్చి ఊపిరి చేత దాన్ని సంహరించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. నాయన దానిని నా తండ్రి నాయన నాయన పవర్లెస్ గా చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ యొక్క క్రిమి తండ్రి ఆ యొక్క వైరస్ ప్రభు పూర్తిగా నాయన నశించిపోనట్లుగా చేయ నా తండ్రి బ్రతిమలాడుకుంటున్నాను ఆయన. నీ రక్తపు చుక్కలు ప్రభువా ఇప్పుడు నేను తండ్రి ఎవరెవరి పేర్లెత్తి అయితే ప్రార్థించామో వారందరి మీద ప్రభువా నాయన నాయన మీరే నా తండ్రి చిలకరించమని వేడుచున్నాను ప్రభువా. స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటూ నా తండ్రి ప్రభువా ఇంకను ప్రార్థించున్న వారందరితో మీరుండి నాయన నా తండ్రి ప్రార్థన ప్రభువా నీ సన్నిధికి అంగీకారం అవునట్లుగాను దీవెనకరముగా అగునట్లుగాను ప్రభువా మీరే ఆశీర్వదించి మీ సన్నిధి మాతో అనుకుంటమని నజరేయుడు దేవుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి నామములు మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకరు ప్రార్థన చేయండి. స్వస్థత పొందుకొని ఇంకను సంపొంత కొరకు ఎదురు చూచిన వారి కొరకు ప్రార్థన చేయండి. మీ మూడో వారు జనరల్ గా మన అందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ప్రార్థన అయ్యగారు చేయమంటారండి. అయ్యగారు ప్రేజ్లాడే గారు చేయమా చేయండి. కమలత్ గారు స్తోత్రం స్తోత్రం ఆయన సర్వశక్తి కనికరము గల దేవ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘననామునకు ఈ సాయంకాల సమయంలో స్తోత్రము స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు ఆ ప్రియ సహోదరు చేసిన ప్రార్థన యావత్తు మీరు అంగీకరించి ఉన్నారు. మీ సన్నిధిలో ఉన్నదని నమ్ముచు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. నాయన నా ప్రభువ కుదరని రోగాలు బాగు చేసేవ తండ్రి నీకు స్థుతులు స్తోత్రం నాయన. మరి ఈ జలోద రోగము నా ప్రభ అది కుదరని రోగమని నా ప్రభ మేము ఇప్పుడు తెలుసుకుని ఉన్నాము నాయన. ఈ కుదరని రోగాలన్నిటిని నా ప్రభ ఇంతవరకు 15 కుదరని రోగాలు మీ పనిలో నా ప్రభ మీ దాసుని ద్వారా ఎత్తి పట్టి చెప్పిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నా ప్రభ. మా హృదయాల్లో నా ప్రభ ఇటు ఆలోచన ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి నిన్నటి దినమందు 18 సంవత్సరాలు నా ప్రభ నడివి వంగిపోయిన స్త్రీని మీరు బాగు చేశారు. అది కుదరని రోగమే కదా నాయన. మరి నా తండ్రి చెవుడు నెత్తి కలవాణిని మీరు బాగు చేశారు నాన్న. ఇవన్నీ కుదరని రోగములే మాకు సాదృశ్యముగా
మీరు ఉంచి వెళ్ళారు నాన్న కుదరంలో, రోగాలు బాగు చేసే తండ్రి అని నా తండ్రి, రోగం మీద అధికారం మీకున్నది ప్రియ పరలోకపు తండ్రి. నాయన నా ప్రభ ఏంటంటే నాయన, నీ పోలికలు నీ రూపము చెప్పిన మమ్మల్ని చేస్తున్నారు, మీ జీవాయుడు మాలో ఉంచారు ప్రియ పరలోకపు తండ్రి. నాయన మీరు తండ్రి కనుక నీకు స్థుతులు స్తోత్రములు. నేను బలము చేతనను కాక ఆత్మ ద్వారానే జరుగునని సైన్యముల కచ్చితని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవును నాయన, శక్తి మీ ఆత్మ ద్వారానే ఏదైనా జరుగుతుంది ప్రియ పరలోకపు తండ్రి. అందుకే ఇవన్నీ సాదృశ్యములుగా ఉంచిన విధానాన్ని బట్టి దేవాతి దేవ నీకు స్థుతులను స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్వామి గారి నిమిత్తము నమ్రత నిమిత్తము నీకు స్థుతులు స్తోత్రములు నాయన. బిడ్డలకి ఇచ్చిన స్వస్థతను బట్టి నీ పాదపీఠ మీదకు వచ్చాము నాయన. నీ కనికరాన్ని బిడ్డలపై ఉంచిన స్వస్థత అంతటిని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ పరిపూర్ణమైన స్వస్థతలోనికి బిడ్డలు నడిపించిన నాయన, మరి ఎన్నో దినాలు నీరసముగా ఉంటుందంట అప్పుడే పరలోకపు తండ్రి, బిడ్డల కావచ్చిన శరీర దారిద్ర్యాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాను. సీతారామ కుమారి గారికి, చంద్రశేఖర్ గారికి మీరు ఇచ్చిన నా ప్రభువ ఆయన స్వస్థత అంతటిని బట్టి నీకు వేల కొలదిగా స్థుతులు స్తోత్రము నాయన. ఆయన ఈ బిడ్డల శరీరాన్ని కూడా దృఢపరచమని బలపరచమని ప్రార్థన చేయించున్నాను నాయన. తాడంకి జానమ్మ గారి నిమిత్తం నీకు స్తోత్రాలు ప్రియ పరలోకపు తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన స్వస్థత అంతటిని బట్టి స్తోత్రాలు నాయన. ప్రభాకర్ గారికి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు. విక్టరీకి హారిస్తానని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డకి ఇచ్చిన స్వస్థత అంతటిని బట్టి మీకు వందనాలు నాయన. బర్రే రాజు గారికి, నా కుటుంబానికి ఇచ్చిన స్వస్థత అంతటిని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ. మేడ వంశీకి నాయన యవన బిడ్డకి ఇచ్చిన స్వస్థత అంతటిని బట్టి స్తోత్రాలు నాయన. నాయన మీ విశ్వాసం చొప్పున నా తండ్రి స్వస్థతలన్నీ మీ విశ్వాసం చొప్పున మీకు జరుగుతుందని చెప్పారు నాయన. ఈ బిడ్డలకన్నా ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ఈ బిడ్డల విశ్వాసంలో ఇంకను ముందుకు నడిపించుచున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నా ప్రభ వీరు వేసుకునే ప్రతి మందుల బట్టులో మీరు కృప ఉంచమని ప్రార్థన. మీరు ఎటువంటి అలసట లేకుండా కావలసిన శరీర దారుడ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను నాయన. ఇంకా నా ప్రభ ఈ విధంగా నా తండ్రి మా సంఘంలో నా తండ్రి ఇంకా రెండు కుటుంబాలు కూడా స్వస్థత పొందాయి నాయన. కుటుంబాలు స్వస్థత పొందుకున్నాయి తండ్రి. అందుని బట్టి కూడా మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇటు విధముగా మా ప్రార్థనలు ఆలకించుచున్న దేవానికి స్తోత్రాలు. నైనా తగిన సమాధానాలతో మమ్మల్ని తృప్తిపరచుచున్నారు ప్రియ పరలోకపు తండ్రి. ఇటు విధముగా నాయన స్వస్థ పొందిన బిడ్డలను బట్టి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తులు నా ప్రభువ. విన్నపాలు చేసుకున్నటకి ఇచ్చిన నా ప్రభువ ఈ సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రస్థుతులు స్తోత్రములు నాయన. ఇంకను నా ప్రభువ స్వస్థత పొందవలసిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎచ్చట బలహీనతలతో మీరు ఎరుగుదురు గనక బిడ్డల బలహీనతలన్నిటిని ముట్టినాయన. మా బిడ్డలందరూ స్వస్థత పొందుతున్నారని మేము నా ప్రభ అందరము కలిసి నీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించబడి పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి నాయన. ప్రియ పరలోకపు తండ్రి నాయన, నాయన ఈ కరోనా వైరస్ నా ప్రభ మీరు నిమ్మలపరచమని ప్రార్థన చేయించున్నాను. దీనిని బలహీనపరచమని ప్రార్థన చేయించున్నాను. మా దేవానికి సాధ్యమైనది ఏది లేదు ప్రియ పరలోకపు తండ్రి. కనికర నాయన దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకో నా ప్రియ పరలోకపు తండ్రి. రాష్ట్ర ప్రజలను జ్ఞాపకం చేసుకో నాయన. పట్టణాల్లో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. పల్లెటూరులో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా రోజు కూలీలైనా వారు పనికి వెళ్తే గాని డొక్కరాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రియ పరలోకపు తండ్రి. ఈ పరిస్థితుల్లో ప్రియ పరలోకపు తండ్రి అయినా జ్ఞాపకం చేసుకో ప్రభు. మేలు జ్ఞాపకం చేసుకో నాయన. దీని ప్రభావాన్ని కలచిన చేయండి ప్రియ పరలోకపు తండ్రి. ప్రియ యేసయ్య మీరు మాత్రమే దీని ప్రభావాన్ని తగ్గించగలరు నాయన. మా సంఘం అంతయు నాయన ఈ యొక్క స్త్రీ మీద పాల్గొనిన ప్రతి బిడ్డ మేమందరము కూడి తీసుకుని వచ్చి పెట్టి అడుగుతున్నాము నాయన. బలహీనపరచండి నాయన. దీనిని నాశనము చేయండి నా ప్రభు. అంతము చేయండి ప్రియ పరలోకపు తండ్రి నాయన. నాయన శుభకర దినాలు శుభకరమైన ఆనవాళ్ళు యేసు క్రీస్తు ఘననామంలో మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. అద్వితీయ సత్యదేవ నా ప్రభువానికి స్తోత్రాలు. మా ఆల్సైన్ కుటుంబాలన్నింటినీ నీ కృపకు నీ కనికరానికి నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం నాయన. నీ దైవికమైన కాపుదలో నీ దైవికమైన భద్రతలో మమ్మల్ని
ఉంచమని వేడుకుంటున్నాను దేవా. కోడి తన రెక్కల మాటల తన బిడ్డలు కాచి కాపాడుతున్నట్లు మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను నాయన. పక్షిరాజు తన రెక్కల మీద తన బిడ్డలను మోసుకొని పోవచ్చినట్లు తండ్రి, మమ్మలను మా కుటుంబాలను మీరు మోసుకొని పోవచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా కుటుంబాలన్నిటిపై నీ క్షేమమని అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. సార్ ఉండండి, అది అన్మ్యూట్ అవ్వాలి. అవ్వాలి, ప్రార్థన అవ్వలేదు. ప్రసాదరావు గారు, కమలక్ గారు, మీరు కొంచెం అన్మ్యూట్ చేస్తే. నా పేరు పడుతుంది. ఓకే, భారతి గారు చేస్తున్నారు కదా, చేయండి. తర్వాత ఎవరున్నారు? నేరిగోల్డ్ గారు కానీ, భారతి గారు కానీ, మిత్రులు ఎవరో చేయండి. ఎవరో ఒకరు, భారతి గారు కానీ, మేరిగోల్డ్ గారు కానీ, మేరిగోల్డ్ గారు చేయండి. హలో, మహాపరిశుద్ధమైన మా పరలోక తండ్రి అయిన దేవ నాయన తండ్రి, ఈ సాయంకాల వేళలో ప్రభువా నిన్ను స్తుతించుకోవడానికి, ప్రభువా నిన్ను అర్థించుకోవడానికి నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయం కొరకు, ఈ సన్నిధి కొరకు ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ప్రభువా నాయన, నాయన తండ్రి ఇలా ఏకీభవించి ప్రార్థించుకోవడానికి ఇచ్చినటువంటి ఈ చిన్న మిషనరీ కొరకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏసయ్యా ప్రభా, ఈ ఆపత్కాలంలో ప్రభా మాకు నాయన నీవిస్తున్నటువంటి టెక్నాలజీ అంతటి కొరకు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నాయన మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన గారు మీకే వందనాలు, నువ్వు సర్వశక్తిమంతుడవు ప్రభా. నువ్వు తప్పకుండా ప్రభా ఒకవేళ గాఢ అంధకారపు లోయల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభా నాయన మాకు నాయన తండ్రి ప్రభా నువ్వు బలమిచ్చే దేవుడవు ప్రభా. నాయన స్వస్థతనిచ్చే దేవుడవు ప్రభా, దాన్ని ప్రభా ఎదుర్కొనే శక్తినిచ్చే దేవుడవు ప్రభా. మా కొండ, మా కోట, మా ఆశ్రయము, మా దుర్గమై ఉంటున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు అనంత జ్ఞానివి ప్రభా, అందుకొరకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతగా మమ్మల్ని ప్రభా కాపాడుతున్నావు, భద్రపరుస్తున్నావు. ఏదో మేము భక్తులం అని కాదు, నీతి మంత్రమని కాదు ప్రభా, కేవలం నీ కృపను బట్టే ప్రభా. ఈ సమయంలో ప్రార్థించడానికి నీవు ఇచ్చినటువంటి ప్రభా కృప కొరకు నువ్వు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచినందుకే కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఏసయ్యా ప్రభా, నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి, నరుడు ఏపాటి వాడు ప్రభా అయినప్పటికీ నాయన ఏముందని ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభా. అందుకొరకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభా. మేము ఏమీ లేనటువంటి సమయంలో మమ్మల్ని చూసేటువంటి దేవుడవు ప్రభా, అందుకొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఏసయ్య నువ్వు గొప్ప దేవుడవు ప్రభా, నాయన తండ్రి సజీవుడవు ప్రభా, నాయన సర్వశక్తిమంతుడవు, ఆపత్కాలంలో ఆదరించేటువంటి దేవుడవు ప్రభా. నాయన నాయన మా ప్రార్థనలకు చెవియొక్కే దేవుడవు, మరపెట్టి వారిని ప్రభా నిజంగా మరపెట్టి వారందరికి దగ్గర ఉండే దేవుడవు. అందుకొరకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిన్ను పట్టుకుంటున్నావు ప్రభా, నిన్ను అర్థిస్తున్నావు, నీకు మరపెడుతున్నాం ప్రభా. మా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ఎవరైనా సరే ప్రభా, నిన్ను ఎరిగిన వారైతే ప్రభా ఇంకను నీ సన్నిధిలో ఎదుగుటకును ప్రభా, నీ మీద ఆధారపడటకును మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఏసయ్యా తండ్రి, ఏసయ్యా నిన్ను ఎరగని వారైతే ప్రభా నిన్ను తెలుసుకోగలుగుటకు సహాయం చేయండి ప్రభా. ఎవరి ద్వారానైనా పరిచయం చేయండి అయ్యా, పరిచయం చేయండి అయ్యా నాయన. మా యొక్క ప్రభా నైనా నాయన తండ్రి యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో ప్రభా మా గురి ఒక్కటే నాయన, నీ సన్నిధిలో మేము సిద్ధపడి ఉండాలని నువ్వు కోరుతున్నాను బట్టి ప్రభా నాయన, నాయన తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా నిలబెట్టమని మిమ్మల్ని అడుగుతున్నానయ్యా. ఏసయ్యా
మీకు వందనాలు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన అధికారులందరినీ కూడా మీ సన్నిధానంలో పెడుతున్నాం. మీరు సహాయం చేయండి, నడిపించండి, జ్ఞానం ఇవ్వండి, నిన్ను కలిగి ఉండడానికి సహాయం చేయండి, నిన్ను ఎరగడానికి సహాయం చేయండి, నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయండి రాజా. నీకు వందనాలు ప్రభా. ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. ఏసయ్యా ఈ యొక్క ప్రభా నాయన తండ్రి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని స్వస్థతలు చేసావో అవన్నీ ప్రభా తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది నాయన. ఇంకా దాని గురించి ప్రభా నాయన తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి, నువ్వెవరో గుర్తించడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. ఏసయ్యా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మోడీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానం ఇవ్వండి ప్రభా, నడిపింపునివ్వండి ప్రభా. అయ్యో నాయన తండ్రి ప్రపంచం అంతట్లో మేమే ప్రభా నాయన, నాయన మా దేశమే ప్రభా ఎంతో ప్రభా ఇక్కట్ల పాలలో ఉన్నది ప్రభా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ జ్ఞానం ఇవ్వండి ప్రభా, అజ్ఞానాన్ని తొలగించండి అయ్యా. ఏసయ్యా ప్రభా నాయన ఎలా పరిపాలన చేయాలో, ఎలా ప్రభా నాయన బిడ్డలను నాయన తండ్రి 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 యొక్క విపత్తు నుండి ఎలా తప్పించుకోవాలో అట్టి జ్ఞానమును ప్రభా ఆ బిడ్డకు మీరు దయచేయండి ప్రభా. నాయన మీకు వందనాలు అయ్యా, వందనాలు తండ్రి, నాయన నీకు స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి మా యొక్క ప్రభా నాయన రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, తెలంగాణను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృపతో సహాయం చేయండి, మీ జాలి మీ కనికరం ప్రభా అధికారులకు మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అలాగే జగన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. అయ్యా అయ్యా నడిపించండి అయ్యా, నడిపించండి నాయన, నడిపించండి ప్రభా. మీరు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభా, ఉత్తమమైనటువంటి పరిపాలన చేయడానికి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించడానికి ప్రభా, నాయన ఆయా వ్యక్తుల ద్వారా పంపించడానికి ప్రభా నాయన మీరు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నానయ్యా. నాయన నీ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా, ఎందుకంటే నేను నెరిగినటువంటి బిడ్డ కనుక ప్రభా, ఇంకను అధికమైనటువంటి రీతిలో పనిచేయడానికి మీరు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి నాయన, సహాయం చేయండి ప్రభా. ఏసయ్యా నాయన నీ వెలుగు నా బిడ్డలో పెట్టండి ప్రభా, నీ జీవాన్ని ఆ బిడ్డలో పెట్టండి ప్రభా, నీ యొక్క ఆత్మను ప్రభా నాయన ఆ బిడ్డలో పెట్టండి ప్రభా. నాయన తండ్రి 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 క్రీస్తు బిడ్డగా తను ఎంతవరకు చేయవలనో అంతవరకు చేయడానికి ప్రభా బిడ్డను అభిషేకించండి. ఏసయ్యా మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏసయ్యా మీకు స్తోత్రాలు నాయన. సంఘంలో అనేక మంది బలహీనులు ప్రభా, వారిని గురించి ప్రభా ఇప్పటి వరకు చేసి ఉన్నారు నాయన. నాయన స్వస్థత పొందిన వారు ఉన్నారు ప్రభా. నాయన తండ్రి అనేక మంది పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు నాయన. ప్రభా నాయన తండ్రి మేము ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రభా, ఓదార్చలేని పరిస్థితుల్లో ఉంటున్నాము, గడప దాటేటువంటి పరిస్థితుల్లో లేము ప్రభా. ఏసయ్యా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. మీరు కృప చూపించిన ఆయన కృప చూపించయ్యా, కృప చూపించు ప్రభా, నీ ఆదరణ దయచే ప్రభా. ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. ఏసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మరి ప్రభా ముఖ్యంగా నాయన మా అయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఇలా అందరినీ ప్రభా సమకూర్చి నాయన ప్రార్థింపు చేసుకున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు, ఆలోచన కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ సేవకుని కూడా మీరు బలపరచండి, భద్రపరచండి ప్రభా, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. నాయన అరికాలం మొదలు నన్నెత్తి వరకు కూడా నీ శక్తిని, నీ ప్రభావాన్ని, నీ తేజస్సును, నీ ఆత్మను ప్రభా కురిపించండి తండ్రి. ఏడంతల ఆత్మతో నింపండి ప్రభా, నింపండి నాయన. ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. ఏ నరము, ఏ యొక్క రక్తనాళము, ఏది కూడా ప్రభా ఎటువంటి విధానానికి గురి కాకుండా ప్రభా నాయన మీరు శుద్ధీకరించి సహాయం చేసి నడిపించవలసిందిగా కోరుచుంటున్నాం ప్రభా. ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. నాయన అమ్మగారిని బట్టి కూడా మీకు వందనాలు నాయన, కుమారుని బట్టి, గోడలను బట్టి, కుమార్తెను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఏది ప్రభా నాయన బిడ్డలకు సోకకుండా ప్రభా నాయన మీరు చుట్టూ కంచె వేయవలసిందిగా కోరుచుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఏసయ్యా ప్రభా యొక్క ఆత్మల పనిలో ప్రభా నాయన, ఈ ఆత్మల భారంలో ప్రభా నాయన తండ్రి బిడ్డలు ఇంకను నాయన నీ యొక్క శక్తితో నింపబడినట్లుగా సహాయం చేయండి నాయన, నీకు స్తోత్రాలు. ప్రభా మా బిషప్ గారిని నాయన తండ్రి తల్లి గారిని బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అయ్యా తండ్రి కోడల గారికి ప్రభా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా తండ్రి, నవమాసాలు మోసి ప్రభా మంచి బిడ్డలు ప్రభా పొందుకోవడానికి మీరు సహాయం చేయండి నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభా నా దేవ ప్రభా. నాయన మా డైసీస్ లో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి పాస్టర్ గారిని, వారి కుటుంబాలను మీరు దర్శించండి, మీ కృప చేత బలపరచండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. ఏసయ్యా నీకు వందనాలు అయ్యా, వందనాలు నాయన. నాయన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా, నువ్వు చేయబోతున్న కార్యం కొరకు నీకు స్తోత్రాలు, నువ్వు ఇవ్వబోతున్న స్వస్థత కొరకు నీకు స్తోత్రాలు, నీ ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మా సంఘాన్ని అంతటిని కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, సంఘ
మరి సభ్యులందరినీ కూడా నాయన నీ కృపతో బలపరచండి ప్రభా, భద్రపరచండి నాయన. నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నా దేవా, నా రాజా, నీకు స్తోత్రాలు. మరి అయ్యగారు, మరి కిషోర్ అయ్య గారిని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, మీ శక్తితో నింపండి నాయన. ప్రభా నీకే స్తోత్రాలు నాయన. అలాగే చిన్నయ్య గారిని, డానీ గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డను కూడా కరుణించండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఏసయ్యా ప్రభా, మా పారిష్ కమిటీ మెంబర్స్ ని అలాగే కౌన్సిల్ మెంబర్స్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా పేరు పేరున ప్రతి ఒక్కరిని మీకు నాయన అప్పగిస్తున్నాం ప్రభా. మీరే నాయన ఏ ఏ కుటుంబంలో ఏ విపత్తు ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ వేదన ఉన్నదో అన్నిటినీ కూడా కాల్చివేసి ప్రభా మీ శక్తి కలిగినటువంటి సంతోషాన్ని ప్రభా మీరు దయచేయమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను స్వామి, నీకు స్తోత్రాలు. నాయన తండ్రి, ఈ చిన్న ప్రార్థన ప్రభా నీరు కట్టి ఫలింప చేసి ప్రభా, మమ్మల్ని క్షమించి నాయన తండ్రి, మా పాపాలను క్షమించి ప్రభా నాయన, నీ విశ్వాసతలు మేము సాగిపోవడానికి ప్రభా, మా లోపాలను దయతో మన్నించి ప్రభా, నీ ఆత్మ ఫలాలను మాకు అనుగ్రహించి నాయన, మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని నాయన, ఈ విపత్తును తట్టుకునేటువంటి శక్తిని మాకు దయచేసి ప్రభా, మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసు నామను వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన అమ్మగారు చేస్తారు. మరి లక్ష్మీ కుమారి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మీ కుమారి గారు అనేటువంటి సహోదరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం గత కొద్ది దినాలుగా. వారికి కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నారు. మాధవి గారి యొక్క తల్లిదండ్రులు సత్యనారాయణ గారు, లక్ష్మీ కుమారి గారు, లక్ష్మీ కుమారి గారికి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నారు. ఉదయం ఫోన్ చేశారు కనుక మీ యొక్క పర్సనల్ ప్రేయర్స్ లో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారు ఆక్సిజన్స్ కుటుంబాలకు ప్రార్థన. పరిశుద్ధుడు, కృపగల దేవ, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు నాయన. ఏ వరకు నాయన మీరు మాతో ఉండి మీరు నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డల ద్వారా మీరు వాక్యం విన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా మీకే వందనాలు ప్రభా. వారి యొక్క విజ్ఞాపనలు మీరు ఆలకించినందుకు మీకు వందనాలు నాయన. మీరు వాక్యం ద్వారా నాయన ఆదరించబడటానికి, బలపరచబడటానికి, ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా మీ సన్నిధిలో నాయన మేము సమకూర్చబడటానికి నాయన మీ వైపు మేము చేతులెత్తి ప్రార్థించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తెలియకనే అబ్రహాం యొక్క నాయన కుటుంబాన్ని మీరు దర్శించి నాయన, అబ్రహాంకు తెలియకనే వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన విధానాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం ప్రభా. నాయన నేటి దినాల్లో కూడా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ గత 15 దినాలుగా మా గృహాల్లో ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ మీ సన్నిధిలో ప్రార్థించడానికి నాయన మీరు మా గృహాల్లోకి వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఏర్పాటు చేయబడిన నాయన మీరు నాయన పిలిచిన ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న ప్రతి కుటుంబంలో మీరు ఉన్నారు ప్రభా, ప్రతి గృహంలో మీరు ఉన్నారయ్యా నాయన. మీ ఎదుట వారిని నిలువ పెట్టారు, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఇక్కడ కూడిన ప్రతి గృహాన్ని మీరు దర్శించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. బిడ్డలు గంటన్నారు సమయం మీ సన్నిధిలో ఉండటానికి నాయన మీరు వారిని ప్రేమించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. మీ కన్ను దృష్టి లేనిదే, మీ ప్రేమ లేనిదే నాయన మేము చేరుకోలేం ప్రభా. మీరు ప్రేమించారయ్యా గత 15 దినాల నుంచి ప్రభా. ఈ రీతిగా నాయన మీ సన్నిధిలో మీద నిలబడటానికి, ప్రార్థించడానికి నాయన మీరు మాతో ఉంటున్నందుకు మీకు వందనాలు. మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా మధ్యన మీరు అదృశ్య వ్యక్తిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నారు నాయన. మీరు మాతో నాయన ఉంటున్న శక్తిని నాయన నడిపింపుని, జ్ఞానమును మాకు దయచేయండి. మీరు ఉన్నారనే గ్రహింపును మాకు దయచేయండి ప్రభా. మీరు మాతో లేకపోతే ఈ కార్యక్రమం జరగదు ప్రభా. మీరు మాతో లేకపోతే నాయన ఇదిగో మీ బిడ్డలు ప్రార్థన చేయలేరు. మీరు ఉన్నారు ప్రభా, మా గృహాల్లో మీరు ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని మీరు దర్శించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈ 15 దినాల నుంచే కాదు కానీ ప్రభా రానున్న దినాలు అన్నింటిలోనూ కూడా మీరు మాతో ఉండండి. మా జీవితకాల పర్యంతము తండ్రి మీరు మాతో ఉండండి ప్రభా. మా గృహాల్లో ఉండండి ప్రభా, మా బిడ్డలతో ఉండండి నాయన. మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. మీరు మాతో మాట్లాడండి తండ్రి. వందనాలు ప్రభా, వందనాలు నాయన. అయ్యా ఇదిగో మీ బిడ్డ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి విజ్ఞాపన మీరు విన్నందుకు వందనాలు. మరి ఒకసారి మా కుటుంబాలన్నింటిని పట్టుకొని మీకు వందనాలు. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో అయితే ప్రార్థించడానికి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ప్రార్థించే బాధ్యత మీరు మనకనికి ఇచ్చారు ప్రభా. మీరు నడిపిస్తున్నారయ్యా, మీకే వందనాలు నాయన. మా గృహం నుంచి నాయన మరి సంఘ బిడ్డ మీ హస్తాలు కాపగించుకొనిచండి గా ప్రభా. సంఘ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఆ సంఘ బిడ్డలందరిలో ప్రభా మీ కృపను నాయన, మీ కాపుదల్లో నాయన బిడ్డల
భద్రపరచు ప్రార్థన విజ్ఞాన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆదరణకరంగా ఉంచండి. మీకే స్తోత్రం 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 అయ్యా. అయితే నాయన నిన్న ప్రభావ దాసురాలు రాణి గారి గృహంలో నాయన కలిగిన నాయన వేదనను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం రాణి ప్రభావ. మైత్రి సభ్యురాలుగా ఎంతగానో మీ పరిచర్యలో పాలు పంచుకున్న వ్యక్తి ప్రభావ అయ్యా, ఎంతగానో తండ్రి నాయన ప్రార్థన పర్రాలు ప్రభావ నాయన. మరి తండ్రి తామ యొక్క యజమాని కోటేశ్వరరావు గారిని ప్రభా మీ సన్నిధికి పిలుచుకొని ఉన్నారు. అయితే ప్రభా నాయన మీ దాసుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా ప్రభా సంఘం మెడలు ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి ప్రభా. నాయన ఆరాధన పట్ల ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి, నాయన సమయం కంటే ముందుగానే ఆరాధనకు వచ్చే వ్యక్తి ప్రభా అయ్యా. అటువంటి వ్యక్తిని ప్రభా మరి మీరు ఏర్పాటు చేసిన సమయం ప్రభా, మీరు పిలుచుకున్న సమయాన్ని బట్టి నాయన మీ దాసుని ప్రభా మీ సన్నిధిలో ఉన్నారు అయ్యా. మీకే వందనాలు. వీడబడిన కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నాయన భార్య రాణిని ప్రభా మీరు ఆదరించండి, బలపరచండి, శారీరకంగా స్వస్థపరచండి ప్రభా. తనలో ఉన్న అనారోగ్య బలహీనతను అంతటిని ముట్టండి ప్రభా. నాయన సమస్త అనారోగ్యాన్ని ఏసు నామములో గద్దించండి ప్రభా. ఆరోగ్యవంతాలుగా ఉంచండి, మానసికంగా బలపరచండి నాయన. గుండె ధైర్యాన్ని మనోబరణ దయచేయండి ప్రభా. మీకే వందనాలు. నాయన ఇచ్చిన కుమారులను కుమార్తెను బట్టి మీకు వందనాలు ప్రభా. వారి కుటుంబాలను కూడా మీరు ఆదరించండి నాయన. మీకు అబ్దుల్లా వారిని భద్రపరచండి ప్రభా. మీకే స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. జాన్ కోటేశ్వరరావు గారి మీ సన్నిధిలో మీతో ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. నాయన ఆయనకి ఇచ్చిన విశ్వాస జీవితాన్ని బట్టి వందనాలు. వారిలో జీవం ఉన్న సమయంలో నాయన ఆలస్యం కుటుంబంలో ఒక నాయన మరి వ్యక్తిగా ప్రభా, నాయన ఒక ప్రియబిడ్డగా నాయన ఆరాధనలో ఆయన పాలు పంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయన విశ్వాసాన్ని బట్టి ప్రభావిలో నాయన సమాధానంతో మీతో ఉన్నారని మేము నమ్ముతున్నాం. అటువంటి స్థితి ఆయనకు అనుగ్రహించి మీరు మహిమను పొందుకొని ఉండయా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. లేక మరి ఒకసారి ప్రభా గత రెండు దినములుగా నాయన మా కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించి చేస్తున్న ప్రార్థనలు బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ మేము చేసిన ప్రార్థనలన్నీ వారికి ఆశీర్వదకరంగా ఉంచండి. మరి ఈ దినమున కూడా కొన్ని కుటుంబాలను ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన. నాయన మా ప్రార్థన కుటుంబం దీవెనకరంగా ఉంచండి నాయన. వారి నాయన మరి స్క్రీన్ మీద ఉన్నా లేకపోయినా ప్రభా నాయన, వారు ఆలకించినా ఆలకించకపోయినా గానీ ప్రభా మేం చేయ ప్రార్థన ఆరుకు గృహాల్లో ప్రభా, వారి కుటుంబాల్లో దీవెనకరంగా ఉంచండి నాయన. నాయన ఇక్కడ నాయన స్క్రీన్ మీద అనేక మంది బిడ్డలు ప్రభా అనేక ప్రాంతాల నుంచి ఏకీభవిస్తున్నారు తండ్రి. మీకే వందనాలు. దూర ప్రాంతం నుంచి నాయన ప్రమే లాంటివి కూడా ప్రభా ఏకీభవించే విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ. వారి అందరిని పట్టుకుని మీకు వందనాలు చెల్లిస్తూ నాయన కొన్ని కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించి ప్రార్థించుచుండగా నా ప్రార్థన వారికి నాయన ఆదరణగాను మేలుకరంగాను ఉంచండి నాయన. అయోగ్యతరాలను అయినప్పటికీ ప్రభు మీరిచ్చిన తండ్రి కృపను బట్టి నాయన, మీరు ఇస్తున్న నడిపింపును బట్టి బిడ్డల్ని మీ హస్తాలకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి ప్రభు. హృదయాంతరంగాల్లో నుంచి ప్రభు నాయన మంచి నాయన దీవెనకరమైన ప్రార్థన నాలో నుంచి రావటానికి సహాయం దయచేయండి. మీకే స్తోత్రం 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 నాయన. నాయన విద్యాసాగర్ గారిని విజయరాణి గారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నాయన దంపతులు ఇద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ప్రభా ఒక ఉన్న స్థితిలో నాయన ఉన్న కుటుంబం ప్రభా, మీ ఎందు ప్రభా భయభక్తులు కలిగి విశ్వాస జీవితంలో ప్రభా ఎందుగానో నాయన ఫలించిన కుటుంబం ప్రభా, సంఘ మెడల వారికి ఎంతో ప్రేమ కలిగిన బిడ్డలు ప్రభా. ఆ కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా, మీ కాబ్దుల్లో భద్రపరచండి నాయన. క్షేమం నెమ్మది సమాధానంతో ఇచ్చేయండి ప్రభా. ఎటువంటి బలహీనత వారిలో ప్రవేశించకుండా, ఎటువంటి అనారోగ్యం వారి గృహాల్లో నాయన చొరబడకుండా ప్రభా, వారి చుట్టూ మీ కంచి వేసి ప్రభా మీ కాబ్దులో వారిని భద్రపరచమని, వారి బిడ్డలను ఆశీర్వదించమని, క్షేమం నెమ్మది సమాధానం వారికి అనుగ్రహించి మీరు మహిమను పొందకుండా ప్రార్థన చేయొచ్చు. మీకే స్తోత్రాలు. ఆయురారోగ్యాలతో వారి చేయండి తండ్రి. అలాగే ప్రభా నాయన మరి ఒకసారి ప్రభా ఇక పాగలపాటి డేవిడ్ రాజ్ గారిని బట్టి, సునీతని బట్టి, మీకు దంపతులు ఇద్దరిని బట్టి మీకు సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను నాయన. నన్ను డేవిడ్ రాజ్ గారిని మీరు బలపరచండి, ఆయురారోగ్యాలతో నింపండి ప్రభా. మంచి విశ్వాసగా మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమించి ఇచ్చిన వారి స్నేహితుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. గత కాలంలో తనకు కలిగిన నాయన ప్రమాద బలహీనతలో ప్రభా మీ దాసురాలు మీరు ముట్టి స్వస్థపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. తిరిగి నాయన ఆరోగ్యవంతురాలుగా మీ సన్నిధిలో మీ కృతజ్ఞతలు చెల్లించుకోవటానికి నాయన కుటుంబాన్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు,
స్తోత్రాలు. ఇంకొన్ని మీ దాసులు కళ్ళను సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన. మీ కాపుదల బిడ్డలను భద్రపరచండి ప్రభు. వారిని ప్రేమించే వారికి ఇచ్చిన ఇరువురు కుమారులను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. లారిసును బట్టి మీకు వందనాలు ప్రభు. నాయన బిడ్డకు నాయన మరి పరిచర్య నిమిత్తం మీరు నాయన ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. తన నోటి స్వరాన్ని ముట్టి ప్రభు మిమ్మల్ని స్తుతించుకోవటానికి నాయన, మిమ్మల్ని కీర్తించడానికి ప్రభు బిడ్డకి ఇచ్చిన తలాంతులను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. యవన బిడ్డల ప్రభు నాయన లారెన్స్ ని నాయన మ్యాచ్ ని మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయించినాను ప్రభు. మీరు బలపరచండి నాయన, వారికి తోడుగా ఉండండి ప్రభు. నాయన వారి ఎడ్యుకేషన్ అంత విజయవంతంగా ముగించుకుని మంచి భవిష్యత్తులో స్థిరపడి తల్లిదండ్రులకు నాయన నాయన ఆదరణ కలిగించే బిడ్డలుగా నాయన సంఘంలో ప్రభు నాయన మీ ప్రియ సాక్షులుగా సంఘానికి సహకరించే సేవకులుగా నాయన బిడ్డల్ని మీరు నిలవబెట్టండి అయ్యా. మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి నాయన, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే ప్రభు ఎం సుధాకర్ రావు గారిని నాయన మరి ఉదయశ్రీ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వారి బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. ఈ కరోనా బలహీనతలు నాయన ఆ కుటుంబంలో ప్రవేశించుకుని మీ కాపుదల్లో వారిని భద్రపరిచి సంపూర్ణ ఐరారోగ్యాలతో నింపండి. క్షేమం నెమ్మది సమాధానం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రం స్తోత్రం నాయన. అలాగే తండ్రి మరి డాక్టర్ ప్రసన్న కుమార్ గారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రేమలత గారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభు. ఒక ఉన్నత స్థితిలో ప్రభు వారి వారి యొక్క జీవనాన్ని కొనసాగించుకోవటానికి ఇచ్చిన కృపలను బట్టి మీకు వందనాలు. అలాగే నాయన మరి సంఘ మా ఆల్సెంట్ సంఘాలలో ప్రభు కుటుంబ యొక్కగా ప్రభు మీరు మాతో జతపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మీరు ఊరిని ప్రభు మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీ కాపుదలో భద్రపరచండి. అనేకులకు వారు చేయించిన పరిచరణను బట్టి మీకు వందనాలు ప్రభు. అనేకులను స్వస్థపరచడానికి నాయన వారికి ఇచ్చిన ప్రేమను బట్టి నాయన వారికి ఇచ్చిన ఓర్పు సహనమును బట్టి నడిపింపును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారి నాయన గృహాల్లో మీ సన్నిధి దించండి. మీ కాపుదల వారికి దయచేయండి ప్రభు. వారి ఇరువురికి కావాలని సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యము దయచేయండి. వారికి ఇచ్చిన ఇరువురు కుమార్తెలను బట్టి మీకు వందనాలు స్తోత్రం. దూరదేశాల్లో ప్రభు బిడ్డలు ఉంటుండగా ప్రభు వారి కుటుంబాలని నాయన మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయించినాను. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన సంతానాన్ని మీరు ఆశీర్వదించండి. క్షేమం నెమ్మది సమాధానం దయచేయండి ప్రభు. మరి ఒకసారి మీ నాయన మేమందరం తండ్రి మీ సన్నిధిలో నాయన ఒకరినొకరు నాయన చూసుకోవటానికి ప్రార్థించడానికి నాయన మంచి దినాలు మా జీవితానికి దయచేయమని ప్రార్థన చేసినాను. మంచి రోజులు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించినాను నాయన. మీకే స్తోత్రం 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 తండ్రి. అలాగే ప్రభు నాయన పల్లవిని బట్టి నాయన జెస్సికాను బట్టి దేరజ్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించినాం నాయన. వారందరినీ మీరు బలపరచండి ప్రభు. ఆయురారోగ్యాలతో నింపండి. క్షేమం నెమ్మది సమాధానం దయచండి. ప్రతి అవసరత తీర్చండి ప్రభు. వారు ఏ అవసరతలు కలిగి ఉన్నారో నాయన మాకైతే తెలియదు కానీ నాయన సమస్త ప్రజలను నాయన మీరు చూస్తున్న విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరి మీద మీ కన్ను దృష్టి ఉంచిన విధానాన్ని బట్టి మీ సన్నిధిలో బిడ్డలను ఎత్తుపడుతున్నాను తండ్రి. వారు ఏ అవసరతలో ఉన్నారో సహాయం దయచేయండి. మీ రెక్కల కింద వారిని భద్రపరచండి ప్రభు. క్షేమంతో నింపండి నాయన. అలాగే తండ్రి కిషోర్ కుమార్ గారిని బట్టి గ్రేస్ బ్యూలాని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. వారికి ఇచ్చిన బిడ్డలు రిక్కీని బట్టి నాయన సామ్యులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మీ కాపుదల్లో భద్రపరచండి. వారి గృహాలలో నాయన మీ సన్నిధి కాంతి వారికి ఉంచమని ప్రార్థన చేయించున్నాను నాయన. మీకే స్తోత్రాలు. అలాగే పుష్పరాజు గారిని బట్టి జోస్లిన్ టీచర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. పుష్పరాజు గారికి కలిగిన బలహీనతలు మెరిసిన స్వస్థతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంకొన సంపూర్ణ ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మీ దాసుకు దయచేయండి. అలాగే జోస్లిన్ టీచర్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభు. నాయన ఎంతో ప్రార్థన చేసే నాయన తల్లిగా మీరు నిలవబెట్టారు ప్రభు. అనేకుల కొరకు ప్రార్థించే తల్లిగా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. తన యొక్క ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు. మీకే వందనాలు చెల్లించుకుంటున్నా. ఆమె కూడా కలిగిన బలహీనతల్లో మీరు లేవనెత్తి విధానాన్ని బట్టి మీకు వందనాలు. దంపతులు ఇద్దరు ప్రభు నన్ను వృద్ధాప్య బలహీనతల శారీరక బలహీనతల్లో నాయన బిడ్డలు ఉంటున్నప్పుడు మీరు వారిని దర్శించి వారిని స్వస్థపరిచి క్షేమం ఇచ్చి నాయన గృహాల్లో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ప్రేమించి ఇచ్చిన బిడ్డలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ప్రియాంకను బట్టి హేమంతుని బట్టి మీకు వందనాలు ప్రభు. ఇదిగో ప్రియాంకను నాయన ఒక ఉన్నత నాయన స్థితిలో మీరు నిలవబెట్టారయ్యా. మేలుకరమైన దీవెనకరమైన స్థితిలో ప్రభు ప్రియాంకను ఒక డాక్టర్ గా నాయన అనేకులను స్వస్థపరిచే మీ పరిచర్యలో ఒక పాలిభాగస్త్రాలు ఉంచుకున్నారు. మీకే వందనాలు స్తోత్రాలు. బిడ్డను మీరు బలపరచండి. ఆమె హస్తాల్లో మీ హస్తాలు ఉంచండి ప్రభు. మీ జ్ఞానము నామకు అనుగ్రహించండి ప్రభు. నాయన తన ద్వారా అనేక మంది నాయన ఆదరించబడినట్లుగా నాయన స్వస్థపడినట్లుగా తండ్రి తనని మీరు బలపరచండి. మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఎవరి బిడ్డ ప్రభు
కుటుంబ జీవితం కొరకు దైన తల్లిదండ్రులు మీ సన్నిధిలో చేయించిన ప్రార్థనను మీరు అంగీకరించండి. మంచి దీవెనకరమైన కుటుంబ జీవితాన్ని కుమార్తెకు మీరు అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. హేమంతుని బట్టి కూడా మీకు వందనాలు నాయన. తనకు వచ్చిన నాయన మంచి భవిష్యత్తును బట్టి మీకు వందనాలు తండ్రి. ఎక్కడ ఉంటున్నప్పటికి ఏ జీవనంలో కొనసాగుతున్నప్పుడు మీ కావుదల్లో భద్రపరిచి ఆయురారోగ్యలతో నింపండి. ఎవరి బిడ్డలు ప్రభువా ఎటువంటి సాతాన శోధనలు అపవాద ఆటంకాలు ఎటువంటి వైరస్ బలహీనతల వారికి లేకుండా మీ కావుదల వారిని భద్రపరచండి. మీకే వందనాలు అయ్యా. వందనాలు తండ్రి. అలాగే చంద్రశేఖర్ గారిని సీతారాము గారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఆ కుటుంబం నాయన మీరు దర్శించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నాయన వారికి కలిగిన బలహీనతల్లో నాయన వారిని మీరు లేవనెత్తిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రులు స్తోత్రాలు. వారికి ఇచ్చిన విశ్వాస జీవితాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. కలిగిన బలహీనతల్లో నాయన అనారోగ్యంలో నాయన మీ సన్నిధిలో వారు ప్రార్థించిన విధానం, అలాగే నాయన దైవజన ద్వారా ప్రార్థన సహకారం పొందిన విధానం, సంఘంలో నుంచి నాయన సంఘ కుటుంబాల నుంచి నాయన ప్రార్థన పొందిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభువా. నాయన ఇంకను కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి నాయన. వారి యొక్క విశ్వాసాన్ని మీరు బలపరచండి ప్రభువా. నన్ను అనేకులను ప్రభువా బలపరిచే స్థితిలో తండ్రి ఇదిగో సీతారాం గారిని మీరు నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమె ద్వారా ప్రభువా అనేకులు బలపడినట్లుగా తండ్రి ఒక ప్రార్థన చేసే తల్లిగా నాయన నన్ను మీ దగ్గరకు నడిపించే ఒక సాక్షిగా ప్రభువా నాయన మీ బిడ్డను మీరు నిలవ పెట్టుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఆమెను నాయన మీరు సాధనంగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఆమెను ఆమె యజమానిని మరి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ కాపుదల్లో భద్రపరచండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నాయన మరి వారి కుమారులు మహేష్ను బట్టి నాయన శ్యామ్ షణ్ముఖను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వారి భవిష్యత్తును మీరు దీవించండి నాయన. అలాగే అభిషేకం గారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. వృద్ధాప్యంలోని మీ దాసురాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించిన తండ్రి నాయన బలపరచండి నాయన. వృద్ధాప్యం బలహీనతలన్నింటిలో నుంచి విడుదల ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిలవబెట్టండి. మీ కావుదల్లో భద్రపరచండి. సంఘంలో ప్రతి నాయన పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో నిలబడేదే నాయన మిమ్మల్ని ఆరాధించే నాయన గొప్ప తల్లిగా మీరు నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన నాయన విశ్వాస జీవితాన్ని బట్టి ఇచ్చిన నాయన నడిపింపును బట్టి మీకు వందనాలు. నన్న సంఘం ఎడల కలిగిన ప్రేమను బట్టి దైవజనుల ఎడల కలిగిన నాయన మరి గౌరవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ విశ్వాసం కాపుదల భద్రపరచండి. వారిని ప్రేమించే వారికి ఇచ్చిన కుమారులను బట్టి మీకు వందనాలు. ప్రశాంతిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. యవని బిడ్డ ప్రభువా నాయన అనేక మందిని బలపరచడానికి నాయన స్వస్థపరచడానికి తనకు కలిగిన ఆలోచనలు తన ప్రయత్నం సమస్తం మీరు ఎరిగిన దేవుడు కనుక నాయన ఆ బిడ్డ యొక్క పరిచర్యని మీరు ఆశీర్వదించండి నాయన. మీ కాపుదల బిడ్డను భద్రపరచండి ప్రభువా. అనేకులకు మేలుకరమైన బిడ్డలుగా దీవునికరమైన బిడ్డగా నాయన ప్రశాంతిని ఉంచండి ప్రభువా. మీ నాయన ఎటువంటి అనారోగ్య బలహీనతల బిడ్డను ముట్టకుండా మీ కాపుదల భద్రపరచండి. మీకే స్తోత్రం 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 ప్రభువా. అలాగే ప్రసాదిని అలాగే నాయన మరి వారికి ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు రత్నవల్లిని బట్టి నాయన, తేజస్విని బట్టి నాయన, మనోహన్ బట్టి మీకు వందనాలు ప్రభు. బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి. మీ కాపుదలో భద్రపరిచి ఆయురారోగ్యాలతో నింపి నాయన వారి చుట్టూ మీ సన్నిధి మీ నాయన దేవదూతుల కాపుదల ఉంచండి అయ్యా. మీకే వందనాలు ప్రభు. నాయన మరి ఏలి అంకుల కుటుంబాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాం. అంకుల్ని మీ సన్నిధికి పిలుచుకుని ఉన్నారు ప్రభు. ఎంతగానో సంఘాన్ని ప్రేమించిన వ్యక్తి ప్రభు. ఎంతగానో మమ్మల్ని నాయన ప్రేమించిన వ్యక్తి ప్రభు. అయ్యా మీకే వందనాలు. మా ఆలస్యం సంఘంలో సీనియర్ సిటిజన్గా నాయన 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 ఎంత మంది మనల్లో పొందుకునే వ్యక్తి ప్రభు. నాయన మరి మీరు పిలిచిన సమయంలో మీ సన్నిధికి చేరుకునే విధానాన్ని బట్టి నాయన మీ సన్నిధిలో మరి ఒకసారి ఆ కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన. ఆంటీని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రమీల ఆంటీని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన. కొంత సమయం మా దగ్గర గడిపి తిరిగి నాయన కుమారుని యొద్దకు బొంబాయి వెళ్ళిన విధానాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన ఆంటీని మీరు బలపరచండి నాయన. ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా. వృద్ధాప్యంలో కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి. శారీరక బలహీనతలను స్వస్థత దయచేయండి ప్రభా. సంఘం మెడలకు ఆమె కలిగిన ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దైవజన కుటుంబం బట్టి ఆమె కలిగిన ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రులు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించిన స్థితిని బట్టి రావాల్సిన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి నాయన. మీ కాపుదల్లో భద్రపరచండి నాయన. మీకే వందనాలు ప్రభా. నాయన ఇచ్చిన కుమారుని బట్టి మీకు వందనాలు. నాయన కిరణ్ గారిని బట్టి ప్రేమించిన భార్య కిరణ్ మాయని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నాయన వారి ఇరువురు ప్రభు మరి మీ దాసురాలు ఎడలు చూపించిన ప్రేమను బట్టి నేను ఆదరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ దంపతులు ఇద్దరిని కాపుదలో భద్రపరచండి. ఆయురారోగ్యాలు తనేపడి ప్రభు. వారి జీవనాన్ని ఆశీర్వదించండి. అనేకులకు మేలుకరమైన బిడ్డలుగా దీవునికరమైన బిడ్డలుగా ఆ కుటుంబాన్ని ఉంచండి నాయన. వారికి నాయన ప్రేమించిన కుమారుని బట్టి మీకు వందనాలు. దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో ప్రభు తన ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగుతుండగా ఎవరి బిడ్డ ప్రభు మీ కాపుదల్లో భద్రపరిచి ఆయురారోగ్యాలు తనేపండి. మంచి భవిష్యత్తులో బిడ్డను వద్దలు చేయండి ప్రభు. కుటుంబానికి
మనకి దీవెనకరంగా ఆశీర్వదకరమైన బిడ్డగా కుమారుని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే నాయన మరి సదాకర్ గారిని బట్టి, శ్రీదేవి గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నాయన ఆ బిడ్డలు ఎంతగానో ప్రభువ మీ అందు విశ్వాసం కలిగిన బిడ్డలు ప్రభువ. నాయన మరి నాయన సంఘంను ఎంతగానో ప్రేమించిన బిడ్డలు ప్రభువ. మరి ముఖ్యంగా ప్రభువ స్త్రీల హాస్పిటల్ వారు చూపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు. నాయన ప్రతి నెల ప్రభువ వారి గృహాల్లో నాయన ప్రార్థన కోడికలు జరిపించుకుని మీ చేత బలపడిన బిడ్డలు ప్రభువ మీకే వందనాలు. కథ కొంతకాలంగా నాయన వారిని మేము దర్శించలేకపోతున్నాం ప్రభువ. అయినప్పటికీ ఈ సమయంలో నాయన కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించి ప్రార్థన చేయించున్నాను నాయన. వారిని మీరు బలపరచండి నాయన. నాయన మీ దాసిన యొక్క ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడుగా ఉండండి నాయన. తనకు కావాల్సిన మీ కాపుదలు అనుగ్రహించండి ప్రభా. గృహం నుంచి బయటకు వెళ్ళినది మొదలు లోనికి వచ్చి పర్యంతము తండ్రి, ఎటువంటి సాతాను శోధనలు లేకుండా ప్రభా, ఎటువంటి వైరస్ బలహీనలు అంటకుండా ప్రభా నాయన మీరు ఎక్కల కింద మీ దాసిన భద్రపరచండి. శ్రీదేవి గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థించే తల్లిగా ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. ఎంతో విశ్వాసంతో మీ సన్నిధిలో కనిపెట్టి గోజాడే తల్లిగా ఉంచినందుకు మీకు వందనాలు. తనకు కలిగిన శారీరక బలహీనతల నుంచి స్వస్థత ఇచ్చి బలమును శక్తిని దయచేయండి. మీ కాపుదల్లో భద్రపరచండి అయ్యా. ప్రేమించి ఇచ్చిన బిడ్డలు ఇద్దరిని పెట్టుకొని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే ప్రభా నాయన కుమారుని మీరు బలపరచండి. తన ఎడ్యుకేషన్ అంతట్లోనే మీరు తోడుగా ఉన్నారు నాయన. మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా. మరి క్యాంపస్ సెలక్షన్ లో కూడా మంచి స్థితి అనుగ్రహించారు, మీకే ఆ వందనాలు ప్రభా. ఇంకా నువ్వు ఒక ఉన్నత స్థితి కొరకు కనిపెడుతుండగా ప్రభా నాయన, దీవెనకరమైన స్థితి, ఆశ్రదకరమైన స్థితిలో ప్రభా. తల్లిదండ్రుల కంటే మేము ఆశించిన దానికంటే ఉన్నతమైనది ఇవ్వగలిగిన దేవుడు మీరు కనుక ప్రభా నాయన. ఉన్నతమైన స్థితిలో భావన నిలవబెట్టి మహిమను పొందుకోనండి. పాపను బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభా. మాల్యకను బట్టి మీకు సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు నాయన. మరి మీకు ఆబుదలో భద్రపరచండి, ఐరా రెగ్గలు దయచేయండి. తన ఎడ్యుకేషన్ అంతా ప్రభా విజయవంతంగా ముగించుకుని మంచి భవిష్యత్తులో స్థిరపడినట్లుగా మీ కృప దయచేయండి ప్రభా. ఇద్దరు బిడ్డలు ఎవరి బిడ్డలు అయింటుండగా ప్రభా నాయన. ఎటువంటి అపవాది వారి దరిదాపు లేకుండా మీ కాపుదల్లో మీ భద్రతలో వారిని ఉంచమని ప్రార్థన చేయొచ్చున తండ్రి. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. అలాగే నాయన విజయ భేరి గారిని, మృదులని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆ దంపతుల విషయంలో ప్రభా మీరు చేసిన మేలులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. వృద్ధుల యొక్క జీవితంలో మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కలిగిన బలహీనతల్లో నుంచి నాయన ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి కుటుంబం అంతా మీ సన్నిధిలో చెల్లించిన కృతజ్ఞతాస్థుతులను బట్టి మీకు వందనాలు ప్రభా. వందనాలు తండ్రి. నాయన ఆ విశ్వాసాన్ని నాయన వారు, నాయన వారి హృదయాల్లో భద్రపరుచుకుంటూ జీవితకాల పర్యంతం మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నాయన మీకు ప్రియ బిడ్డలుగా కొనసాగే తన్నితో వారికి అనుగ్రహించండి. దంపతులు ఇద్దరిని మీరు దీవించండి, ఐరారెగ్గలు తనింపండి. ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి మీకు వందనాలు. అభిషేక్ను మీరు దీవించండి ప్రభువ. మీకు ఆవుదలో భద్రపరచండి నాయన. కావాల్సిన జ్ఞానమును, తెలివిని, వివేకమును దయచేయండి ప్రభువ నాయన. భవిష్యత్ జీవితం అంతటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చిన ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి ఎడ్యుకేషన్ జయప్రదంగా నాయన మరి విజయవంతంగా జరిగించుకుంటే కాలం శక్తిని అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. అలాగే జాన్ రాజా రవికిరణ్ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. రవికిరణ్ ఇచ్చిన భార్య హెప్సిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబ జీవితం ఆశీర్వదించండి, వారి ఆలోచనలు ఫలింప చేయండి ప్రభా. వారి విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. ప్రేమించి ఇచ్చిన ప్రిన్సిపల్ బట్టి కూడా మీకు వందనాలు చిన్న బిడ్డ ప్రభా. మీకు ఆబ్దులో భద్రపరచాయండి. ఆటపాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. వయసు జ్ఞానమందు బుద్ధి అందు మీ దయలో, మనుషుల దయలో బిడ్డ వద్దులన్నట్లుగా మీకు రూప చూపించండి తండ్రి. మీకే వందనాలయ్యా. అలాగే నేను ప్రభాకర్ గారిని బట్టి, సత్యాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల రమ్యారని బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలయ్యా. నాయన కుటుంబాన్ని ఆశీర్వదించి మీకు ఆబ్దులో భద్రపరిచి వారి ప్రతి అవసరతలు మీ సహాయం దయచేసి ఎటువంటి అనారోగ్యం వారిలో ప్రవేశించకుండా, ఎటువంటి వైరస్ బలహీనతలు వారి కుటుంబంలో రాకుండా ప్రభా మీకు ఆబ్దులో వారిని భద్రపరచండి. మీకే వందనాలు ప్రభా. నవీన్ కుమార్ నిరంజనని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. ఎవరిని బిడ్డలు ప్రభా మీకు ఆబ్దులో భద్రపరచండి నాయన. వారి ఉద్యోగ బాధ్యతలు మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సంఘం ఎడల వారికి కలిగిన ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే వారిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాన్న స్వామిలు క్రిప్సిని, షెర్లే సంజనాన్ని మీ హస్తాలకు అప్పగించున్నాం. ఇద్దరు బిడ్డలు ప్రభా నాయన మీ దయలో, మనుషుల దయలో నాయన వద్దులున్నట్లుగా కృప చూపించండి నాయన. ఎంతగానో ప్రభా చిన్నతనం నుంచి కూడా ప్రభా మీ వాక్యంలో వారిని మీరు పెంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు. ఇద్దరు బిడ్డల్ని నాయన మీరు ఆశీర్వదించి మీకు ఆబ్దులో భద్రపరిచి
భవిష్యత్ అంతట్లో ప్రభు నాయన 300 దీవెన వారు పొందుకున్నట్లు మీ సహాయం దయచేయండి. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ రీతిగా ఈ కుటుంబాలను మీ సన్నిధిలో ఎత్తి ప్రార్థించుండు ప్రభు. ఈ కుటుంబాలన్నింటినీ ప్రభు మీరు బలపరిచి ఆశీర్వదించండి. ఏకీభవించిన మా స్క్రీన్ మీద ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. మీరు మమ్మల్ని బలపరిచిందే ప్రభు. మీరు మమ్మల్ని నాయన మీ శక్తితో నింపనిదే మేము ఈ కార్యక్రమాలు జరిగించుకోలేము తండ్రి. మీరు మాతో ఉండండి నాయన, మాతో ఉండండి ప్రభు. ఇక్కడ ఉంటున్న మా తల్లు మా కుటుంబాలు అన్నిట్లోనూ మీరు ఉండండి ప్రభు. నాయన మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించుకోనండి ప్రభు. మేమే పాటి వారం తండ్రి. నాయన 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 అయోగ్యులం ప్రభు. అయినప్పటికీ నాయన మీరు ప్రతి దినం మాతో ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాను. మా కుటుంబాలన్నింటినీ మీరు దర్శించి నాయన మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి ఈ కార్యక్రమం అంతట్లోను ప్రభు మిమ్మల్ని మహింపరచుకుని మీ చేత ఆశ్రయించబడిదని మా కుటుంబాలన్నిటికీ దయచేసి ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోనమని త్వరలో రానున్న శ్రీయేసునామన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడవైన మా దేవ, ఇంతవరకు నీ బిడ్డలు చేసిన విజ్ఞాపన బట్టి వందనాలు. ఈ 16 దినములు ఈ లోగన మేము ఈ సన్నిధిలో ప్రార్థించడం భాగ్యం దయచేసిన దేవానికి వందనాలు. ఇదిగో నాయన ఈ రోజున సినాడ్ వారు ఏర్పాటు చేసినటువంటి నాయన వారి కుటుంబాల ఏకకంఠతో ప్రార్థన ఏకకంఠ ప్రార్థనను బట్టి మీకు వందనాలు. దానిలో ఉదయ కాలంలో తండ్రి బిషప్ తండ్రి గారు జరిగించిన ఆరాధన బట్టి వందనాలు. అలాగే ఏకీయమించిన బిడ్డలందరూ బట్టి వందనాలు. ఈ దినాన్ని కూడా ఈ సాయంకాల వేళ మరల మేము జ్ఞాపకం చేసుకుంటాం. దక్షిణ సంఘంలో జరిగినటువంటి కుటుంబాల ఏకకంఠ ప్రార్థనను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కరోనా సంపూర్ణ నిర్మూలన కొరకు త్వరితగతిలో అది నశించిపోయినట్లుగా కుటుంబాలు ఏకకంఠంతో చేసిన ప్రార్థన బట్టి వందనాలు. అలాగే సాయంకాలం మేము కూడా ప్రభు ఆల్సైడ్ సంఘంలో ఉన్నట్టు కుటుంబాలన్నీ కలిసి ఏకకంఠంతో ఇదిగో సినాడు వారితో ఏకీభవించి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఇగో నీ దీవెన మా కొరకు దయచేయండి ప్రభా. ఇదిగో దీవెన మా కొరకు దయచేయండి. స్వస్థత మాకు మా ప్రజలకు దయచేయండి. ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కాపాడండి. ఇదిగో ప్రతి ఒక్కరితో కూడా మీరు తోడుకోండి, దీవించి ఆశ్రయించి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే ఇదిగో నేను నీ బిడ్డలు చేసిన ప్రార్థన మరో నీ దాసురాలు నేను సంఘ కుటుంబాలను అయితే ప్రార్థించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారందరికీ రావాల్సిన మేలును స్వస్థతను ఆరోగ్యమును బలమును నీ కృపాక్షేమమును దయచేయండి. అలాగే నేను ప్రత్యేకంగా సత్యనారాయణ గారి కొరకు లక్ష్మీ కుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇదిగో నేను లక్ష్మీ కుమారి గారు వారు ఆక్సిజన్ లేవు తగ్గినని కుమార్తె నేను మరి చెప్పి ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. మాధవి గారి యొక్క విజ్ఞాపన మీరు అంగీకరించిన వారి పక్షం మీరు చేస్తున్న విజ్ఞాపన అంగీకరించి లక్ష్మీ కుమారి గారినైనా ఆ యొక్క ఊపిరి పిలుచుకున్న విధానాన్ని పెంపొందింపు చేసి ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందింపు చేసి ఆయన ఆరోగ్యవంతులను నిలబెట్టి మనం వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రసన్న లక్ష్మి గారి కొరకు నరేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి రావాల్సిన స్వస్థత దయచేయండి. శ్రీనివాస్ గారి ప్రభావ ఐశ్వర్యం ఉంటుండగా వారికి రావాల్సిన స్వస్థత దయచేయండి. సుధారాణి గారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే వెంకటేశ్వరరావు గారు సరోజిని గారిని బట్టి మాత్రం ఆచరించుకుంటున్నాం. వారి పక్షం విజ్ఞాపన చేస్తున్నాం. మాధవి గారు దేవికారాణి గారు లక్ష్మి భవాని గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మా సంఘ కుటుంబాలన్నింటిని బట్టి వందనాలు. నేను ఎవరెవరి యొక్క నేను ఉద్దేశం ఏమన్నదో వారందరినీ కూడా వారి యొక్క జ్ఞాపన బట్టి స్వస్థత అనుగ్రహించి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఆ భక్తులు రేచల్ కొరకు నాయన దీప గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారికి స్వస్థత దయచేయండి. అలాగే మా సంఘ కుటుంబాలు ప్రభా ఎదుగునాయన రాణి గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్నటి దినాన నేను తన యజమాని జాన్ కోటేశ్వరరావు గారు నాయన నీ సన్నిధికి పిలువబడిన స్థితిని బట్టి వందనాలు. ఈ దినం జరిగిన కార్యక్రమం బట్టి వందనాలు. విడబడినటువంటి కుటుంబాన్ని తగిన ఆదరణ కలుగుచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం 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 ప్రభా. ఆ బిడ్డలు మీరు ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. దాని యొక్క కరోనా కాలంలో ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి. దాని జరిగిన కార్యక్రమం అంతటిని పెట్టుకుంటే నీకు వందనాలు. దాని వారి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ఇవ్వరకు ప్రార్థించిన గడియలు మీరు అంగీకరించి రాణి యొక్క కుటుంబానికి ఆయన సంపూర్ణ ఆదరణ కలుగుచేయండి. వారి కుమారులు పెద్ద కుమారుడు కుటుంబం, చిన్న కుమారుడు కుటుంబం, కుమార్తె కుటుంబం, మనవలు మనవరాల్ని మీరు దీవించి ఆశ్రయించి అందరికి రావాల్సిన ఆదరణ మీరే దయచేయమని గంతమయ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ సాయంకాలం మాతో గీవించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక వందన మా తండ్రి, నామ పరిశుద్ధ పచ్చనగా రాజ్యం వచ్చినగా నీ చిత్తం పరలోక వందన నెరవేర్చినట్లు భూమి మా ఇందులో ఆహారీ మాకు దయచేయం. మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోని దృష్టిని స్థాపించము. ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నది. ఆమేన్. మన ప్రభుత్వ కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోని సహవాసం మనకందరికీ మీకు మీ కుటుంబాలకు ప్రార్థించిన వారి అందరి కుటుంబాలకి నాతోడే ఆశ్రయించను గాక. ఆమేన్.
దయచేసి ఆంటీ ప్రమిల ఆంటీ ముంబై నుంచి ఉన్నారు, వారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడితే మనందరం వారికి వందనాలు తెలియజేద్దాం. కిరణ్ మయ్య గారు అన్మ్యూట్ చేసి మాట్లాడి. యా చేశానండి. ఓకే బాగున్నారా సార్? ఆ బాగున్నాండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. యా యా ఇదిగోండి ఆంటీ మాట్లాడండి. అమ్మగారు చేసిన ప్రార్థనకి చాలా థ్యాంక్స్ అండి. ప్రతిరోజు కూడా మీ ప్రార్థనలో మేము పాల్పాపులు పొందాలని మమ్మల్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, నా కుమారుడి నా కోడల్ని కుమార్తె కుటుంబాన్ని పేరు పైన దీవించండి, ప్రార్థన చేయండి. అనిల్ గారు మాట్లాడతారంట మీతో. అనిల్ గారు మాట్లాడతారు. కిరణ్ గారు చెప్పారు చెప్పారు అందుకే ఇవాళ రమ్మన్నా, ఇవాళ అందుకే చెప్పాను ఆంటీ ఇవాళ లైవ్ లో రమ్మని చెప్పండి.